స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విరివిగా జరిగించువాడా, నీకే మహిమ గ్రంథ ప్రభావాలు చెల్లిస్తున్నా. మరొకసారి నీ పాదసంధికి నీ మందిరంలో అడుగు పెట్టే అవకాశం చెంది నీకు వందనాలు తండ్రి. నానా ఈ సమయంలో నీ అద్భుత కార్యం జరిగించు, నీ ఆత్మకార్యం జరిగించు. జన ప్రజలు వస్తుండగా వారిలో నీ సన్నిధి సమాస సంతోషం ప్రసాదించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord, praise the Lord. Thank you, Jesus. Praise the Lord, thank you, Jesus. Love you. ఎడబాయని నీ కృపను పాట పాడుతున్నా. ఎడబాయని నీ కృప నన్ను విడవదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడవదు ఎన్నటికీ. యేసయ్యా లోకాశలో
దుష్టుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనకొనగా దుష్టుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయుడుగ నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవా నా చేయుడుగ నడిపించితివి జగమాయనికి కృపా నన్ను విడువదు ఎన్నటికి చిరావు ఓ క్రైస్త
Na peru nera
ఉన్నావు నా రక్షణముందే కానుక కిందే బలియాగమై ఉంచినావు బహుమానముగా ఇచ్చినావు ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుతుంది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాలి నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాలి నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాలి నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాలి నన్ను విడువనన్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను మరువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
యేసయ్యా ప్రేమ నీదు పుట్టకముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నీదు ఎరుగకముందే ఏ తలచుకున్న ప్రేమ నీదు పుట్టకముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నీదు ఎరుగకముందే నన్ను తలచుకున్న ప్రేమ తన అరటిపుల్లో చెక్కుకున్న ప్రేమ నన్ను దాచుకున్న ప్రేమ తన్నార చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలవుతున్నా నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ స్తోత్రం చెల్లిద్దాము స్తుతి స్తోత్రం చెల్లిద్దామని పాడుకుంటున్నాము స్తోత్రం చెల్లిద్దాము స్తుతి స్తోత్రం చెల్లిద్దాము యేసు
అందరూ స్పష్టంగా చదవాలి, గట్టిగా చదవండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలతో పాటు చదవాలంటే ఆశీర్వాదం కూడా. 26వ కీర్తన, నేను మొదటి వచనం చదువుతాను, మీరు రెండవ వచనం చదవాలి. అలా, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకుంటున్నాను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యమును వివరిస్తును. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. నేను యథార్థవంతుడనై నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఆఖరి వచనంలో కలుసుకుందాం. సమభూమిలో నా పాదము నిలిపినాను, సమాజములలో యెహోవా స్తుతించేది. దయచేసి కూర్చోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఇంట్లో దీవించుగాక. అయితే ఈ 26వ కీర్తనలో రెండు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి చెందినవి, నాకు చెందినవి. పరిశుద్ధాత్మ సహాయం పొందాం. పరిశుద్ధాత్మ దేవ, మేమిప్పుడు రెండు విషయాలు నేర్చుకోబోతుండగా ఆ రెండు విషయాలు మా హృదయం ముద్ర పడేటట్టు కానీ సహాయం మాకు దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి చెందినవి, మనకు చెందినవి. ముందు దేవునికి చెందినవి ఏమో చూడండి. 3వ వచనంలో కృప సత్యము, 6వ వచనంలో బలిపీఠము, 7వ వచనంలో ఆశ్చర్య కార్యములు, 8వ వచనంలో నివాస మందిరము, తేజో మహిమ. ఇవన్నీ దేవునికి చెందినవి. మనకు చెందినవి 2వ వచనంలో అంతరింద్రియము, హృదయము, 3వ వచనంలో కన్నులు, 6వ వచనంలో చేతులు, 9వ వచనంలో ప్రాణము జీవము, 12వ వచనంలో పాపము. ఇవి మనకు చెందినవి. ఈ కీర్తనలో మనం ఏం నేర్చుకుంటామంటే, మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే దేవుని విషయాలన్నీ మన విషయాల్లో పాపం నుండి నాశనం నుండి కాపాడతాయి. దేవుని విషయాలు మన విషయాల్ని పాపం నుండి నాశనం నుండి కాపాడతాయి. మన సొంత శక్తితో కానీ మన సొంత భక్తితో కానీ మనం ఏమీ చేయలేము. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్ల. కేవలం ఆయన్ని ప్రేమించాలి, ఆయన నమ్మాలి, అంతే. అంతకు మించి మనం ఏమి చేయలేదు. పేదలాగా అయిపోతాం మన పరిస్థితి. నా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టేది లేదు, నిన్ను మర్చిపోయేది లేదు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అనేది లేదన్నాడు. ఆ క్షణం కరెక్టే, తన ఉదయంలో అప్పుడు పరిస్థితి బట్టి కరెక్టే. కానీ ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారుతా ఎవరికి తెలుసు. మనం ప్రభువును ప్రేమిస్తాం, భక్తిగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, క్షమిస్తాం మన ఎదుటి వారిని, అంతా బాగుంటుంది. కానీ ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారుతాయి చెప్పలేము. కాబట్టి మన శక్తి మీద కాదు, మన స్వచిత్తం మీద కాదు, కానీ దేవుని కృప మీద మాత్రమే ఆధారపడాలి. అది నేను కూడా నేర్చుకుంటాను. ఉదయం చాలా భక్తిగా ఉంటుంది మనకుంటే, సాయంత్రం అయ్యేసరికి భక్తి పోతాం. మళ్ళీ మామూలు లోక విషయాలు ఆలోచిస్తుంటాం. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి
Vaakya vini paadu paadu kusel malli petliga devare kaasil kundu. Ilaagam devar avutam. Parishuddhaatma devu sahayamto. Parishuddhi bait padat. Eppudu devu vai prema asha undetatila. Devu to mana connect ayilaga ayalagna. Mana parishuddhaatma meeda aadhar padte ayana krupa meeda aadhar padte. Appudu manno ayana shakti ayana parishuddhata ayana prema ayana kshamavadu manavu kaavandi manavu kaavu. నేను ఎలా ప్రార్థించు ప్రభువా నా పరిశుద్ధి పోగొట్టుకున్నాను నన్ను క్షమించు నా ప్రేమ పోగొట్టుకున్నాను క్షమించు నా క్షమాపణ పోగొట్టుకున్నాను క్షమించుకుంటే అవి నీవాళ్ళు అడుగుతున్నాడు నా నా అంటున్నావు కదా అవి నీ సొంతగా సంపాదించుకున్నావా అప్పుడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నాను నీవు నాకు ఇచ్చిన ప్రేమను పోగొట్టుకున్నాను నీవు నాకు ఇచ్చిన క్షమాపణ పోగొట్టుకున్నాను నన్ను క్షమించమని మొదలు పెట్టారు అంతే కదండి మనలో ఏమీ లేదు నచ్చితే ఏదైనా నేను ఏమై ఉన్నానో అది దేవుని వల్లే అయ్యా ప్రశాంతంగా ఉండవు దేవుని కృప కనుక ప్రభు నువ్వు ఇచ్చిన ప్రశాంతత పోగొట్టుకోకుండా కాపాడు ప్రభు అలా ఈ కీర్తనలో మరొకసారి మీకు చూపిస్తాను మనకి ఏమేమి ఉన్నాయి దేవునివి ఆయన కృప ఆయన సత్యము మనకున్నాయి ఆయన బలిపీఠము బలిపీఠం అంటే మీకు ఏం జ్ఞాపకం రావు క్రాస్ సిలువ బలిపీఠం అంటే ఇప్పుడు మనకు కయ్యేలు హేవులు అర్పించిన బలిపీఠం దగ్గర నుండి పాపనే ఆది కారణం నిర్గం కారణం లేవు ఈ కారణం సంఖ్య కారణం తృతీయ ఉపదేశ కారణం ఆ చరిత్ర గ్రంథాలన్నింటిలో రకరకాల ప్లేస్ లో బలిపీఠాలు బలులు అర్పణలు చూస్తుంటాం మనం అవేమీ కాదు మనం యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత అవన్నీ పక్కెళ్ళిపోయి కాబట్టి ఇప్పుడు బలిపీఠం అనగానే మనకి ఏమి చెప్పుకోవాలి యేసు క్రీస్తు అంతే బలిపీఠం మీద గొర్రే ఎవరు యేసు క్రీస్తు కనుక యేసు క్రీస్తు మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మన పాప స్వభావానికి కూడా నేను ఎప్పుడు మీకు విషయం చెప్తున్నాను ఎవరు గమనించారా ఆయన మనం చేసిన పాపాలకు చెయ్యబోయే పాపాలకు కూడా శిక్షలు ఇచ్చాడు అసలు మనం పుట్టకముందే కదా నేను 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోయాడు ప్రాణం పెట్టేశాడు మన తాత ముత్తాతను కూడా పుట్టకముందే 2000 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు నేను 6 మంత్స్ పొందినప్పుడు 83వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున బాప్తిజం తీసుకునేటప్పుడు నా పాపాలు చాలా ఒప్పుకున్నా ఆ తర్వాత ఎప్పుడు నేను పాపం చేయలేదా నా వయసు పెరిగే కొద్ది వయసు ఎక్కువగా పోరాటాలు నాకు ఎదురవుతూ వస్తున్నాయి మొట్టమొదటిసారి ఓడిపోతాను కానీ మళ్ళీ 2వ సంవత్సరం గెలుస్తాను అప్పటి నుంచి గెలుస్తుంటాను అలా ఉంటాను నేను ఎప్పుడు మీరు చెప్తుంటాను నా పిల్లలకి ఇంకా దశబాబుకి ఇంకా మ్యారేజ్ కదా దశమ తల్లికి అవ్వకముందు కూడా చెప్పాను వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళని ఎలా చూస్తామో అది ఎలా ఉంటా అప్పుడు నేను ఎలాంటి బలహీనత లోపడతానో నాకు తెలియదు కదా ఇప్పుడు దశమికి మ్యారేజ్ అయింది సంజయ్ బాబుని నా కొడుకుని ఒకలాగా చూడగలుగుతున్నానా ఇప్పుడు దశబాబు మ్యారేజ్ అయితే కూతుర్ని కోడలు ఒకలాగా చూడగలుగుతానా ఒకలాగా ప్రేమించగలుగుతానా అలాంటి శోభలు వస్తాయి కదా కాబట్టి కొన్ని పరిస్థితి నాకు ఇంకా తెలియదు శోధన ఎందుకు వద్దానో గెలుస్తా నాకు తెలియదు కనుక ఆ పాపాల కోసం దేవుడు ముందే సిలువ బలియాగం అయిపోయాడు బలిపీఠం మనకు బలిపీఠం ఉంది హల్లెలూయా అలాగని ఎప్పుడు పాపం చేస్తూ బతకమనా కాదు మనం ఆయన పరిశుద్ధతను ఆయన ప్రేమను ఆయన క్షమాపణను నేర్చుకోవడానికి ఆ బలిపీఠం వైపు చూస్తారు 7వ వచనంలో ఆశ్చర్యకార్యం ఉన్నాయి పచ్చి పనికిరాని పాపభూయిష్టమైన శరీరంలో అసలు నేను పరిశుద్ధత కోసం ఆశపడటమే ఆశ్చర్యకార్యం పగ ద్వేషంతో నిండిపోయిన నేను క్షమించాలి అన్న ఆలోచన పుట్టడమే ఆశ్చర్యకార్యం నాకు ఒకవేళ నేను క్షమించగలిగితే నేను పరిశుద్ధంగా జీవించగలిగితే అంతకంటే ఆశ్చర్యకార్యం ఏముంది
నా జబ్బు తగ్గిపోవడం ఆశ్చర్యకరమే, నా అప్పులు తీరిపోవడం ఆశ్చర్యకరమే. లేకపోతే నేను ఒక ఇల్లు కట్టించేసుకోవడం, ఒక పెద్ద రెండు మూడు వాహనాలు ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు. అన్నిటికీ మించిన ఆశ్చర్యకరమంటే ఆయన స్వరూపంలోకి నేను మారిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకార్యం, చాలా పెద్ద ఆశ్చర్యకార్యం. కనుక ఆశ్చర్యకార్యం అనగానే ఆధ్యాత్మిక ఆశ్చర్యకార్యాలతో ఆలోచించండి. ఒకవేళ మీకు నూతన సంవత్సరంలో వాగ్దానం వచ్చిందనుకోండి, మీ ఎడల నేను ఆశ్చర్యకార్యం జరిగిద్దును అనగానే అనుకుంటా 10 లక్షలు అప్పు తీరిపోతాయేమో, ఆగిపోయిన బిల్డింగ్ కట్టించేసుకుంటామో, మన పొలం మంచి రేటు కమ్ముడిపోతుందేమో. దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు, మీ ఎడల నేను ఆశ్చర్యకార్యం చేస్తానన్నాడు. నా దగ్గర నుంచి విడిపోయిన మా అన్నదమ్ములు మళ్ళీ కలిసిపోతారేమో, ఇవి ఆలోచిస్తున్న ఆశ్చర్యకార్యాలు కదండి. కానీ ఆయన స్వరూపంలో నేను మారిపోతాను, నేను గొప్ప క్షమాపణ నేర్చేస్తుంటాను, గొప్ప పరిశుద్ధత నేర్చేసుకుంటాను, ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు. అసలు మన లెక్కలో ఉండవు, అదే ప్రాబ్లం మనతో. మనతో సమస్య ఏంటంటే ఆశ్చర్యకార్యములు అనగానే భౌతిక విషయాలే మనకు ఆశ్చర్యకార్యాలు. భౌతికంగా కొన్ని అసాధ్యం కదండి, ఆ అసాధ్యమైన భౌతిక కార్యాలు సాధ్యమైపోతే అది ఆశ్చర్యకార్యం కాదట్లేదే. అది అవును, కరెక్టే, అది కాదని చెప్పట్లేదు. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలే, శరీరానికి సంబంధించి, ఆర్థిక విషయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, బంధుమిత్రుల కనెక్షన్ సంబంధించి, ఇవన్నీ ఆశ్చర్యకార్యాలే. కానీ వాటికి మించిన ఆశ్చర్యకార్యం ఆధ్యాత్మిక ఆశ్చర్యకార్యం. కనుక భౌతిక ఆశ్చర్యకార్యాలు జరగకపోతే ఎలాగా బతకలేము మనం. మనం కేవలం బతుకుతుంది దేవుడు ఏ పూట కాపూట ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తేనే బతుకుతున్నాం. ఏదో కొంచెం తినగలుగుతున్నాం, కొంచెం బట్ట కట్టుకోగలుగుతున్నాం, సమాజం తిరుగుతున్నాం. దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించకపోతే అది కూడా లేదు మనకి, మన పరిస్థితి. కానీ ఆధ్యాత్మిక ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో జరిగితే ఎంత బాగుంది. ఒకరిని అర్థం చేసుకోవడం, ఎదుటి వారిని అర్థం చేసుకోవడం కూడా ఆశ్చర్యకార్యం కదండి. మాట అనేకుండా, మాట తోలకుండా వాళ్ళు అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా నా సంబంధ బాంధవ్యాలు కాపాడుకోవడం నాకు ఆశ్చర్యకార్యమే. ఒకప్పుడు ఇలాగ ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు నేను చాలా మారిపోయాను అంటాం కదా, అది ఆశ్చర్యకార్యమే. చాలా ఓపిక సహనంతో నేను ఉంటాను, అది నాకు ఆశ్చర్యకార్యం. కోపం రాకుండా జాగ్రత్త పడతాను, అది నాకు ఆశ్చర్యకార్యం. ప్రశాంతంగా ఉంటాను, కంగారు పడను, అది నాకు ఆశ్చర్యకార్యం. నా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను చక్కగా దేవుడి మీద ఆధారపడి దేవుడే చూసుకుంటాడు అని ప్రశాంతంగా ఉంటే అది పెద్ద ఆశ్చర్యకార్యం కూడా. కనుక దేవుని ఆశ్చర్యకార్యములు అనే మాట వచ్చేసరికి భౌతికమైన కావాలి, భౌతికమైన ఆశ్చర్యాలు ఖచ్చితంగా మనకు కావాలి. వాటితో పాటు మనం ఆధ్యాత్మిక ఆశ్చర్యకార్యాల కోసం తప్పకుండా ఆలోచించాలి. తర్వాత ఇంకేంటి, ఆయన కృపా సత్యం 3వ వచనంలో, ఆయన బలిపీఠ 6వ వచనంలో, 7వ వచనంలో ఆయన ఆశ్చర్యకార్యం, 8వ వచనంలో ఆయన నివాస మందిరము, ఆయన తేజో మహిమ. చివరకు మనం చేరేది అక్కడికే కదండి. ఈ లోకంలో మనం ఎలా బతికినా, ఎంత బతికినా చివరికి మనం చేరుకోవలసిన స్టేషన్ ఆయన నివాస మందిరం, ఆయన తేజోమయం. దానికోసం అడుగుదామండి, దొంగ ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, నీ రాజ్యంతో వచ్చే పనులు జ్ఞాపకం చాలు, ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. మనం ఎలాంటి వాడు అయినప్పటికీ ఆయన మార్చుకుంటాడు. ఈ శరీరంలో మన పాటలు ఆయన తెలుసు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలకు సహానుభవం వేరువాడు కాదు. కానీ ఆయన సమస్త విషయంలో మన వల్లే శోధించబడినను, ఆయన పాపం వేరువాడిగా ఉండేది. కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనం ఆయన కృపాసనం ఎందుకు చేరుకోవాలి. ఈ సమయంలో మన సహాయం కావాలి, సమయోచితమైన సహాయం కావాలంటే ఎప్పటికప్పుడు మనం కష్టాలు మారిపోతుంటాయి,
కాబట్టి మన సహాయాలు కూడా మారిపోతాయి ఆయన చేయాల్సిన సహాయం కనుక ఇలాగా ఆయన సహాయం పొందుతూ 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 చివరికి ఎక్కడ చేరుకుంటా ఆయన నివాస మందిరంకు చేరుకుంటాము తిరుమూలకి ప్రారంభించాలి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసించాను ఆయన మందిరం ఆయన మందిరమే మనకు చివరు లాస్ట్ కనుక ఆ నివాస మందిరంలో తేజో మహిము ఇక చీకట్లేదు ఏ చీకటి లేదు హల్లెలూయా ఏ చీకటికి లేదు అక్కడ ఎప్పుడు వెలిగే అందుకే సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు అక్కడ ఆ నివాస మందిరంలోకి ఆ తేజోమహిమ నుంచి స్థలంలోకి మనం వెళ్ళబోతున్నాము కేవలం ఆయన కృప బట్టి మన భక్తి బట్టి మన భక్తి కార్యాలను బట్టి కాదండి మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ బట్టి కాదు ఆయన కృప బట్టి మాత్రమే చేరుతాం మరి పాస్టర్ గారు మనం క్రైస్తవులుగా మంచి కార్యాలు చాలా చేస్తాం కదా ఎస్ అవి వ్యర్థం కావు దేవుడు వాటికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు వాటికి జీతం ఇస్తాడు అయితే పరలోక రాజ్యం చేరడానికి లోపల చూడడానికి ఇవే ఉపయోగపడవు లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి మనం చేసిన మంచి కార్యం ఆత్మఫలం ఫలించిన ఆత్మఫలం మనం తప్పకుండా అది జీతంగా మారుతాడు అయితే ఆయన విషయాలు ఏంటి కృపా సత్యము బలిపీఠము ఆశ్చర్య కార్యాలు నివాస మందిరం ఇవన్నీ కూడా మన విషయాల్ని పరిశుద్ధపరుస్తాయి ఏంటి మన విషయాలు అంటే రెండవ వచనం అంతరింద్రియము హృదయం నా కన్నులు మూడవ వచనం ఆరో వచనం నా చేతులు తొమ్మిదవ వచనం నా ప్రాణము నా జీవము పన్నెండవ వచనం నా పాదం అంటే నా ప్రవర్తన ఆయన విషయాలు నా విషయాల్ని బాగు చేయగలవా లేవా తప్పకుండా ఆయన మీద నేను ఆధారపడతాను కాబట్టి నా ప్రవర్తనని ఆయన చక్కదించుతాడు ఆయన సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి ఈ భరోసాతో మనం ఆయన దగ్గర నిలబడాలి ఒక భరోసా మనకుంది దేవుని వాక్యంలో భరోసా ఉంటుందండి అంతే ఒక ధైర్యం ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం ఆ భరోసా ఆ ధైర్యం మనం బ్రతికిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆ నోట్స్ లాస్ట్ ఇయర్ నోట్స్ ఇచ్చాను అప్పుడు ఏం రాసంటే నేను దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే దేవుని విషయాలన్నీ నా విషయాలను పాపం నుండి నాశనం నుండి కాపాడతాయి నేను నా సొంత శక్తితో కానీ నా సొంత భక్తితో కానీ ఏమీ చేయలేను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని అప్పుడు నోట్స్ ఇచ్చాను నాతో పాటు చెప్తాను ఇది అని చెప్పండి నేను దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే దేవుని విషయాలన్నీ నా విషయాలను పాపం నుండి నాశనం నుండి కాపాడతాయి నేను నా సొంత శక్తితో కానీ నా సొంత భక్తితో కానీ ఏమీ చేయలేదు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను ప్రభువా నీకు వందనాలు నేర్చుకునే విషయాలు పడి స్థుతిస్తున్నా ఇప్పుడు ఆరాధిస్తున్నా నీ ఆత్మ కార్యం ఆలోచించున్నాను యేసునామలో ప్రార్థిస్తున్నాను తను మనం ఆరాధన చేస్తున్నాం మరి సత్యమైన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము
పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రము నా దేవా. తండ్రి మీకు వందనాలు అయ్యా. మేమేమై ఉన్నామో అది నీ కృప వలననే అయి ఉన్నాము నాయన. అయ్యా మాలో ఏ మంచితనము లేదయ్యా, మాలో ఏ నీతి లేదు నాయన. అయ్యా మా నీతి క్రియలన్నీ మురిగి గుడ్డవలే ఉండగా ప్రభువా, అయ్యా నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కుమారుని ద్వారా రక్షణ అనుగ్రహించి నీ కుమారుని ద్వారా విశ్వాసము ద్వారా మమ్మల్ని నీతివంతులుగా మీరు చేసినందుకై మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మీరు అనుగ్రహించిన రక్షణకై మీకు స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధానికి స్తోత్రము, 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 స్తోత్రము నాయన. అయ్యా నా దేవ నా తండ్రి, అయ్యా మనుషు రీతిగా మేము ఆలోచించినప్పుడు, మా బ్రతుకులు చూచినప్పుడు అయ్యా ఇంపైనది కానీ మంచిది ఏది మాలో కనబడదు నాయన. అయ్యా నీ కృపను బట్టే, యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టే అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మీరు ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. దేవాది దేవానికి వందనాలు, వందనాలు నాయన. అందరం ప్రభు నారాయణ చేద్దాం, స్తుతిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకై, ఉపకారములకై, గొప్ప కార్యములకై ప్రభుని కనపరుద్దాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, మహోన్నతుడానికి స్తోత్రము నా తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రం. Amen.
అయ్యా మీ నీతిని
మాకు దయచేయండి అయ్యా, మీ మంచితనాన్ని మాకు దయచేయండి, మీ సత్యమును మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రము 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 నా తండ్రి. అయ్యా మా జీవము ఎల్లప్పుడూ నీ కృపలో మీరు దాచి ఉంచారు, మీకు స్తోత్రం. అయ్యా నీ కృపా సత్యమును మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రము నాయన, మహోన్నతానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా. నీ కృప నాయన, నీ కృప మా అందరి మీద అద్భుతమైన నీ కృప, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యంత ప్రేమ స్వరూపిణి జ్ఞాపకం చేసుకున్నారయ్యా, మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధన చేయడానికి కీర్తన ధ్యానము ద్వారా
మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా మీ నీతి కొరకై మీకు స్తోత్రం అయ్యా. అయ్యా మీ దయను బట్టి మీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా మేమందరము నీ నివాస మందిరమును కోరుకునే వారిగా, ఆ కోరిక కలిగి బ్రతికే వారిగా కృపనిమ్మని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. మీకు వందనాలు పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా మహోన్నతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దర్శించండి, దినం మమ్మల్ని బలపరచండి అయ్యా, మాతో మాట్లాడమని. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. సమయంలో సాక్ష్యాల సమయం. దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారాలు, గొప్ప కార్యాలు, భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి. ప్రవేశంలో తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పడం నేర్చుకోవాలంట, స్పష్టంగా క్లుప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఒక ప్రత్యేక పాట పాడవచ్చు, లేకపోతే మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పవచ్చు. రత్ కుమారి గారు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారు, లేకపోతే వాళ్ళ డాడీ చనిపోయారు ఆ విషయాలు ఏమైనా షేర్ చేసుకుంటారని చూద్దామా. సార్ రత్ కుమార్ గారు డాడీ చనిపోయారు, పరిస్థితిలో కుటుంబానికి ఆదరణ కలగాలి, మనం అందరూ ప్రార్థన చేద్దాం. అలా ఇంకెవరైనా సరే మీ ప్రేయర్ రిక్వెస్ట్. అవకాశం ఇచ్చిన ఫాస్ట్ గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, గ్రీష్మ నిన్నటి వరకు బాగానే ఉంది, నిన్న కొంచెం లైట్గా జలుసు చేసింది, హెడేక్ వచ్చింది అని చెప్పింది. ఇంకా నేను సాయంత్రం పిన్ని వాళ్ళింటికి పంపించేసి ఇక్కడికి వచ్చేసాను చర్చి దగ్గరికి. ఇంటికి వెళ్ళేసరికి కొంచెం ఫోన్ చేశాక ఇంకా బాగా ఫీవర్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాక అలా ప్రార్థన చేసుకుంటూ నిద్రపోయింది తొందరగానే. మార్నింగ్ లేచి ఇంకా చర్చికి రెడీ అయ్యింది, రెడీ అయ్యి కొంచెం పాలు తాగింది, అంతే. వామిటింగ్స్ అవుతున్నాయి. ఇంకా తన కోసం ప్రేయర్ చేయండి, వాళ్ళ ఆడి తను చూసుకుంటున్నారు. నేను చేయన ప్రేయర్ కృష్ణ దేవుడు దీవించుకున్నారు. దర్శన్ బాబు కూర్చున్న కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలి. లాస్ట్ సండే మొత్తం ఫోన్ చేయలేదు వాడు. అంతకుముందు సాటర్డే నుండి కూడా చాలా వర్క్ చేస్తున్నాడు. సాటర్డే అనగా చాలా కంగారు పడిపోతుంటాడు, క్లీన్ చేసేయాలి, అన్ని సర్దేయాలి అనేసి. కాబట్టి ఆ సాటర్డే ముందు నుంచే ఒక పక్కన స్టూడియో క్లీన్ చేసుకున్నావు, ఒక పక్కన చర్చ్ క్లీన్ చేయడం, అన్ని సెట్ చేసుకున్నావు చేస్తున్నాడు. సాటర్డే బాగా పాట ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్ సండే టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం ఫోన్ చేయలేదు, సాయంత్రం డిన్నర్ చేయలేదు. 104 జ్వరం వచ్చేసింది, హెడేక్ విపరీతంగా ఫ్లాట్. ఏం చేయాలో తెలియదు, పాస్టర్ గారు లేరు, నేను అగస్టీన్ ఉన్నాను, ఏమి తినడు. మండే మార్నింగ్ ఏమి తినడు, ఆ ఏదో పారాసెటమాల్ డోలో 650 ఏదో వేసుకుంటున్నాను. మరి మధ్యాహ్నం మండే మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చింది, ఒరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అంటే పొద్దుడి తగ్గిపోతలే, పొద్దుడి తగ్గిపోతా అంటాడు. సరే ట్యూస్డే మార్నింగ్ కూడా అలాగే ఉండేసరికి కొంచెం భయం వేసింది. అంటే డాక్టర్ మోహన్ రావు గారు సుమారు పాస్టర్ గారు కూడా సుమరాయ్ కాలనీ, ఆయన ఫోన్ చేశాను. అది తీసుకురండి అంటే తీసుకెళ్ళాం, శివాగారి కారులో తీసుకెళ్లారు. పాస్టర్ గారు తప్పించారు, పాస్టర్ గారి ఒంట్లో బాగాలేదు, వెళ్ళారు కదా అలమ్మగారింటికి. అమ్మ దర్శన్ బాబు పరిస్థితి ఏమీ బాగాలేదు, అర్జెంటుగా రా అంటే పాస్టర్ గారు, మా అత్తగారు, మా పాస్టర్ గారు అన్నయ్య జర్నలిస్ట్ మొత్తం ముగ్గురు వచ్చారు. డాక్టర్ మోహన్ రావు గారు తీసుకుంటే ఆయన రాలేకపోవడానికి సింహగిరి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్తాను. అప్పుడు సింహగిరి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ రోజు ఈవినింగ్ పంపించేశారు, మళ్ళీ నెక్స్ట్ డే తెమ్మన్నారు. నెక్స్ట్ డే ఇక ఉంచేయండి అన్నారు. టెస్ట్ అన్ని చేసేప్పుడు చాలా లెవెల్స్ కంట్రోల్లో లేవు, అబ్నార్మల్గా ఉంటే అన్నీ మేము నార్మల్ చేయాలి కాబట్టి ఉంచేయమన్నారు. నిన్న రాత్రి వరకు హాస్పిటల్లో ఉన్నాం, నిన్న రాత్రి ఇంటికి తీసుకొచ్చాం.
చాలా నీరసంగా ఉన్నాడు. ప్రేయర్ చేయండి అంటే తను ఇంకా నార్మల్ అవ్వాలి సార్, హాస్పిటల్లో ఉండక్కర్లేదు, ఈ మందులు వాడితే నార్మల్ అయిపోతాయని చెప్పారు. కాకపోతే భయంకర నీరసంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రేయర్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటాడు, వేస్ట్. అది అంత అవసరం లేదు. వారానికి 2-3 సార్లు స్టూడియో సందేసి అవసరం లేదు, అందంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఏదో మరి గొప్ప సాధన సరదా అంత నీట్గా ఉంచాలి, అందరూ వచ్చినప్ప అక్కలే ఉండ అనిపించుకోవాలి, దానికోసం అంత కష్టపడిపోతుంటారు. నేనెప్పుడు అదంతా చేయలే, నాకు పని కావాలి, పని ఎలాగో చెత్తగా ఉన్నా పని చేసుకుని వెళ్ళిపోవాను కాబట్టి చాలా ప్రొడక్షన్ చేశాను. అయితే అంత బాగా సర్దాలి, అందంగా కనపడాలి, అందంగా కనపడాలతో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాడు. తిండి సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, ఆరోగ్యం పాడు చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేది ఏంటంటే అనవసరమైన స్ట్రెయిన్ విడిచిపెట్టి అవసరమైన స్ట్రెయిన్ మాత్రమే తీసుకోండి. సమయానికి ఫోన్ చేసి సమయానికి పడుకొని ఆరోగ్యం కాపాడుకొని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ జీవితం. అది ప్రార్థన చేయండి. ప్రభు దర్శనం బాగు చేయి ప్రార్థన చేస్తే మంచిదే. అసలు యాటిట్యూడ్ బాగుపడాలి కదా, ఆరోగ్యం బాగుపడిపోతుంది. కానీ మనస్తత్వం, జీవిత విధానం అవి బాగుపడాలి ఇప్పుడు. కాబట్టి అందరి పిల్లలతో ఈ సమస్య ఉంటుందండి, మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంటుంది. దానికి కనుక మన పిల్లల కోసం ప్రేయర్ చేసేటప్పుడు వారి ఆరోగ్యాల కోసం, వాళ్ళ జీవిత విధానాల కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. దర్శన కోసం ప్రత్యేక ప్రార్థన చేయండి. మేము చాలా బతివాల్సి రాసి వస్తుంది, మందులు వేయాలంటే బోధలు పెట్టాలి, అలాగ డిలే చేస్తుంటాడు. మరొక పావు గంట, ఇంకొక పావు గంట, ఇంకొక అది అలా ఉండకూడదు కదా. ఎంతకన్నా బతివాల్తో మనం మన పిల్లలతో అదే ప్రాబ్లం. మనకి మన మాట వెనుక వాళ్ళు అలాగే మనం పాపడడానికి లేదు, వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అంతే, డ్రౌజీగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మాకు ఓపిక కావాలి, సహనం కావాలి. నాకు పాశ్రమ గారికి ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకంటే అసలు పాశ్రమ గారు మానసికంగా కొంచెం నలిగిపోయినారు, అంటే డిప్రెషన్ ఉన్నారు. ఆమెకు ఇప్పుడు సహనంతో ఓపికతో అన్ని చేయడం కష్టం. కాబట్టి ఇవి మాకు అంటే దిక్కులు దానిలాగా అయిపోయినంత అయినా సరే దేవుని సేవ జరగాలి, దేవుని నామం ఘనపరచబడాలి, దేవుడు గొప్ప చేయబడాలి అంతే. అదే మెయిన్ మన జీవితాలు ఏపాటండి, కొంతకాలం పోతాయి అన్నీ మనం వెళ్ళిపోతాం. దేవుడు శాస్త్రీయ దేవుడు, తరతరాలు ఆయన ఉంటాడు కదా. కనుక ఆయన నామం వచ్చి ఘనపరచబడాలి, ఆయన సంఘం ముందుకెళ్ళాలి. కాబట్టి దయచేసి ప్రార్థనలో పెట్టండి. ఈరోజు ఎవరు పైన ఉన్నాడు కదా, మీరు ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళి చూడడానికి అంత అప్పుడు పూర్వం మర్యాద లేదు, ఇప్పుడు మర్యాద లేదు, ఇప్పుడంతా కరోనా మర్యాద లేదు, షేక్ హ్యాండ్స్ కూడా లేవు కదా, షేక్ హ్యాండ్స్ ఏమీ లేవు. కరోనా మర్యాదలు పాటిద్దాం. సోషల్ డిస్టెన్స్ అనే మాటకి మరొక మాట అంటే కరోనా మర్యాద అది పాటిద్దాం. ఎవరు ప్రార్థన మాత్రం చేయండి, పాశ్చిమ గారి కోసం ప్రేయర్ చేయండి. ఎందుకంటే తను కూడా రెస్ట్ అవసరమే, చాలా రెస్ట్ అవసరం తనకి ఈ టైంలో. తను కష్టపడి లేని ఓపిక తెచ్చుకొని, లేని శక్తి తెచ్చుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ ప్రేయర్ పెట్టాలి. ఓకేనా? రైట్. ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారా? ఇంకొకటి ఏంటంటే నిన్న రాత్రి కల్లా తను డిశ్చార్జ్ అయ్యి రావడం మాకు కొంత రిలీఫ్ అయింది. రేపు ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఇక్కడ ఆరాధన జరిపించడానికి ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు వచ్చింది అవ్వాలి, అలా ఉంటుంది అన్నమాట. కనుక దేవుడి టైంకి తన ఇంట్లో ఉంచాడు. మరి కొద్ది రోజులు మంగళవారం, బుధవారం, శుక్రవారం, గురువారం, శుక్రవారం, శనివారం, 5 రోజుల్లో దేవుడు స్వస్థపరిచాడు, చాలా స్వస్థపరిచాడు. దేవుడు ఆ నీరసం ఒకటి తగ్గాలంటే డిసిప్లిన్గా క్రమశిక్షణతో తన మందులు వేసుకోవాలి. అవి ప్రేరణ పెట్టాలి. దేవుడు చేస్తారు, గొప్ప మీ అందరు ప్రార్థన ఆలోచిస్తారు దేవుడు తప్పకుండా. రైట్. ఇంకెవరైనా ప్రత్యేకం పాట ఏమైనా పాడతారా, లేదా వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామా? ఈరోజు త్వరగా వెళ్ళిపోతే త్వరగా ముగించేస్తాను అనుకున్నాను. అది విజయలక్ష్మి ఒకవేళ ఉందంటే
దేవుని నామానికి మహిమ కలిగాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. లాస్ట్ వీక్ చెప్పినట్టు నిన్న కౌన్సిలింగ్ ఉన్నది. సో కౌన్సిలింగ్లో దేవుడు కోయంబత్తూరు ట్రిప్ ఇవ్వడానికి వచ్చింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఫర్దర్ ఫ్యూచర్ అంతట్లో దేవుడు తోడే ఉన్నట్టు మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారని సాక్ష్యం దేవుడి నుంచి. ఆమె రైట్ మీ సాక్ష్యాలు బట్టి దేవుని స్తుతిస్తాను. విజయలక్ష్మి పాడిన మంచి పాట బట్టి దేవుని స్తుతిస్తాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీకు స్తోత్రం తండ్రి. దర్శన భవన్ స్వస్థపరిచావు, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. నన్ను నీరజ్ బాబుకి ఇచ్చిన మంచి సీటు బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. తన అకాడమిక్గా అద్భుతమైన స్థానంకి వెళ్ళడానికి సహాయం చేసేదండి. మంచి ఉద్యోగం చేయగలిగే స్థాయి బిడ్డ ప్రసాదించాను తను నాయన కనిపించినాను. నాయన నేను చేసిన కార్యాలు ఎంత గొప్పవి. వీరబాబు గారు, సరోజిని గారు ఎంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు కన్నీళ్లకు జవాబు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఎంతో కుంగుదలలోంచి, నలిగిపోయిన పరిస్థితి నుంచి పైకి లేపి ఈరోజు తండ్రి ఒక సంతోషకర శుభవార్త వాళ్ళకి ఇచ్చేందుకు నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు తండ్రి. మరి గ్రీష్మ కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. గ్రీష్మ స్వస్థపరుస్తండి. కార్తీక గ్రీష్మ ఇద్దరు ఆరోగ్యవంతులుగా నేను ఎదిగి వర్తిల్లు ఫలించాలి. నీకే అప్పగిస్తున్నాను. వారు నీ బిడ్డలే. నన్ను నీవే పంపించావు ఈ భూమి మీదకి, కనుక వారి విషయం నీవే సహాయం చేయమని ప్రార్థిస్తాను తండ్రి. నీకు వందనాలు. అదే తండ్రి, మెసేజ్ కోసం ప్రార్థిస్తాను. దర్శనబాబుకి సేవ చేస్తుందిగా, ఓపిక శక్తి దయచేతండి. దర్శనబాబుకి ఆ నేను అంత నుంచి విడుదల దయచేసి క్రమశిక్షణతో కూడా ఒక మంచి జీవితం ప్రసాదించమని ప్రార్థిస్తాను తండ్రి. అది దర్శనబాబుకి ఎంతో పరిచయం చేసిన అగస్టిని చిన్నబాబు కూడా దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. అభిలాషను కూడా దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆయన మరి ఇంకా సంఘంలో ఎవరెవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారు వాళ్ళని దర్శించు నాయన. ఎవరెవరు నలిగిపోయిన స్థితిలో ఉన్న వారిని దర్శించు ప్రభా. నీ వాక్య ధ్యానానికి వెళ్తూ నీ ఆత్మ కార్యమాలో చదివిస్తున్నా యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరి మనం కీర్తన చరణాన్ని పాడుకోవడం మర్చిపోయాం. ఈరోజు 26వ కీర్తన చదువుకున్నాను కదా, 26వ కీర్తన చరణాన్ని మీకు నేర్పిస్తాను. 26వ కీర్తనలో యేసు దేవుడు బలిపీఠముగా ఉండెను. యేసు మహాదేవుడు తేజో మహిమై ఉండెను. యేసు మహాదేవుడు సమభూమిగా ఉన్నాడు. యేసు మహాదేవుడు 26వ కీర్తనలో యేసు దేవుడు బలిపీఠముగా ఉండెను. యేసు మహాదేవుడు తేజో మహిమై ఉండెను. యేసు మహాదేవుడు సమభూమిగా ఉన్నాడు. యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, పాపల రక్షకుడు యేసు క్రీస్తుకే, రోగుల వైద్యుడు యేసు క్రీస్తుకే, మోక్షదాత అయిన యేసు క్రీస్తుకే, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే. రోజు ఈ పాట రికార్డ్ చేసి నా స్టేటస్ లో పెడతాను, గ్రూప్స్ లో పెడతాను, ఇమేజ్ పెడతాను, వీడియో పెడతాను, యూట్యూబ్ లింక్ పెడతాను కదండి. అది రికార్డ్ చేయడానికి మా తల ప్రాణాలు తోకకు వచ్చినంత పని అవుతున్నాయి. అందులో మెయిన్ యాక్టర్ ఎవరు? పాస్టర్ గారే. పాస్టర్ గారు వాయిసే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. వాయిస్ సెట్ అవుతుంది కానీ అన్ని పదాలు పర్ఫెక్ట్గా వెంట వెంటనే పాడలేదు.
అది ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి చాలా కష్టం వచ్చేస్తుంది. ప్రసాద ఒక్కొక్క లైన్కి ప్రార్థన చేయించుకుంటారు, ఒక్కొక్క లైన్కి ప్రార్థన చేయడం పాత్రలు అలాగే మేము 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తాం. పాషం గారితో పాటు ఎవరో ఒకరు ఉంటారండి, మరి కొంత గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు ఆ టైం అందుబాటులో తెలుసుకుంటాను. అయితే పాషం గారికి ఆ క్షణానికి ఒకసారి తప్పు పడితే ఆ తప్పే పడుతుంటుంది, ఆ తప్పు కరెక్ట్ అయిన తర్వాత అయిపోతుంటుంది. కాబట్టి అదొక స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్, దయచేసి పాషం గారు ఈ చలనాలన్నీ పర్ఫెక్ట్గా నాతో కలిసి పాడేట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఇది జరిగే పని కాదు కదా. తర్వాత ఆ చలనాలు మీరు కూడా నేర్చుకుంటూ ఉండండి, ప్రయత్నం చేయండి. ఇది 703 చలనాలు కదండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేశాం, బుక్ పబ్లిష్ అయిపోతున్నాం. నిన్నటితో ప్రూఫ్ రీడింగ్ అయిపోయింది. సతీష్ పబ్లిషింగ్ పని మీద ఉన్నాడు, బుక్ పబ్లిష్ అయిపోతున్నాం. ఆ బుక్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్తో సమానంగా ఉంచుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్నదంతా యేసుప్రభు నామే కదా. యేసుప్రభు నామే 703 చరణాల్లో యేసుప్రభు ఏమై ఉన్నాడు, ప్రతి చరణంలో 4 లైన్లు కదండి, అంటే 7 4 28 అంటే 2800 పేర్లు ఉంటాయి. సో 1000 స్తోత్రాలు 10000 స్తోత్రాల బుక్స్ వస్తుంటాయి. అలాగా 2800 మించిది యేసుక్రీస్తు నామాన్ని స్తుతించుకోవాలి. కనుక బుక్స్ రాగానే మీకు అందుబాటులో పెడతాను. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 బుక్స్ తీసుకొని మీ ప్రియులైన వారికి ఇవ్వగలగాలి. నిన్న సతీష్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, షాలి పాషారు మీరు ఫ్రీగా ఇస్తారంటే నేను పబ్లిష్ చేయను. సరే మీరు బుక్స్ కానీ ఫ్రీగా పంచితే నేను ప్రింటింగే చేయను పంపన్నారు. సరే సతీష్ మీరే పెట్టుబడి పెట్టండి, మీరే అమ్మండి అన్నాను. నేను పెట్టుబడి పెడితే ఫ్రీగా ఇచ్చే ఇది వస్తుంది, నాకు స్వేచ్ఛ వచ్చేస్తుంది. మీరే 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మీరే అమ్మండి అన్నారు అని చెప్పాడు. మినిమం 703 చలనాలు అది రాయడానికి, ప్రూఫ్ ఇవ్వడానికి, టైప్ చేయడానికి బోర్డు కష్టపడ్డాం. మినిమం మీరు 100 రూపాయలు విరాళం పెట్టండి. మినిమం 100 రూపాయలు అయితే ఒక్కొక్కరు కనీసం ఒక 10 పుస్తకాలు తీసుకోగలిగితే నేను పెట్టుబడి పెట్టిన ఆ పెట్టుబడి వెనక్కి వచ్చి ఇంకొక బుక్ ఇంకోసారి వేస్తాం, ఇంకొకరు నేను కాపీ చేస్తున్నారు. సరే మీరు ఏం చేస్తారు చేయమన్నా సతీష్ కోసం ప్రేయర్ చేయండి, డిటీపీ సతీష్ కోసం అందరూ ప్రార్థన చేయండి. దాంతోపాటు బైబిల్ నాలెడ్జ్ పాటల పుస్తకం కూడా వేస్తున్నా, 50 పాటలు మన పిల్లల కోసం, సండే స్కూల్ పిల్లలందరి కోసం. మరి దాని విషయంలో ఏం చేయాలో తెలియదు, దానికి కూడా ఒక రేట్ పెట్టాలో ఉచితంగా ఇవ్వాలో తెలియదు, చూద్దాం. నేను ఫ్రీగా మీకు అనుదిన ధ్యానాల పుస్తకాలు ఇచ్చాను, అవి మీరు ఎలా వాడుకుంటారో నాకు తెలియదు. మీరు డబ్బులు ఇచ్చి ఆత్మీయ అంటే పరిశుద్ధ పోరాటం పుస్తకాలు కొన్నారు, విశ్వాసం చెక్ కుట్టున్నారు, అవి ఎలా వాడుతున్నారో తెలియదు నాకు. మీరే టెస్ట్ చేసుకోండి, డబ్బులిచ్చి కొనుక్కున్న పుస్తకం ఎలా వాడతారు, ఫ్రీగా వచ్చిన పుస్తకం ఎలా వాడతారు, మీకు టెస్ట్ మీకు తెలిసిపోద్ది కదా. 100 రూపాయలు పెట్టి కొన్న పుస్తకాన్ని ఎక్కడ ఉంచారు, దాని ప్లేస్ ఎక్కడ ఉంది, ఫ్రీగా పాస్ట్ గారు ఇచ్చిన పుస్తకం ప్లేస్ ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ బట్టి కూడా దాని వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి. ఈ 2 పుస్తకాలు పబ్లికేషన్ కోసం దయచేసి మీ ప్రేయర్ లిస్ట్లో రాసేసుకోండి. 703 చరణాల సువార్త పాట పుస్తకాలు, తర్వాత బైబిల్ నాలెడ్జ్ పాటల పుస్తకాలు, ఓకేనా? రైట్. మరి మనం హిజ్కియా కూర్చున్న విషయాలు చదువుతున్నాం కదండి, నేర్చుకుంటున్నాం. 2 దినవృత్తాంతాలు 29:30 వరకు వెళ్ళాను కదా. ఓకే,
మనం ఎన్నో వచనం వరకు వెళ్ళాలండి, 30 రెండవ 13వ వచనం చదువుతాం. ఇంకా పైకి వెళ్దాం. మొదటి చదువుతానండి, 2:30 రెండవ దివృత్తాంతం కాదు 30 మొదటి నుంచి చదువుతా. చిన్న ప్రార్థన. పరిశుద్ధురా, నీ పొందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మకార్యం మనం చదివించున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరియు హిజ్కియా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరముకు రావలసిందని ఇశ్రాయేల్ వారందరికి, యూదా వారందరికి వర్తమానంలో ఎఫ్రామీకు మనషే వారికి పత్రికలు పంపండి. ఎఫ్రాయిమీలు మనషే వారు అనే గోత్రాలు యూదా గోత్ర అంటే యూదా రాజ్యానికి సంబంధించిన వాడు. 10 గోత్రాలు అన్నట్టు పంపించేశారు కదా ఉత్తర రాజ్యంలోకి. దక్షిణ రాజ్యంలో యూదా గోత్రంతో పాటు యాక్చువల్గా ఎఫ్రాయిమీలు మనషే వారు ఉన్నారు వీడి సపోర్ట్గా. అయితే ఆ 10 గోత్రాల వారు నా ఉత్తర రాజ్యంలో విగ్రహారాధకులు అయిపోయారు. భయంకరంగా పస్కా పండుగ అనేది ఎప్పుడో మర్చిపోయారు. పేరైతే యెహోవా దేవుడు పొరుగుతుంటారండి. ఈ ధర్మశాస్త్రం అప్పుడప్పుడు ఆ ఊరికే వేస్తుంటారు, కానీ విగ్రహారాధన చేస్తున్నారు. యెహోవా దేవుడు పేరు పెడతారు, బొమ్మను ఒప్పుతారు. అది ప్రాబ్లం అవుతాం. సృష్టికర్త అంటారు, బొమ్మను ఒప్పుతారు. అలా అయిపోయారు. అయితే హిజ్కియా ఏం చేశారంటే, వీళ్ళందరినీ ఒకసారి కలుపుదాం, రెండు రాజ్యాలను కలిపి ఒకసారి దేవుని ఆరాధిద్దాం అనుకున్నాడు అని వర్తమానాన్ని పత్రికకు పంపించాడు. రెండవ వచనం ఏంటంటే, సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండు చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండు చేతను. ఇంకా జనాలు రాలే, జనాలు రావాలి. 7 జనాలు పోగైతే అప్పుడు చేద్దాం, అయితే రాలేదు. ఇంకా మొదటి నెలలో చేయాల్సిన పండుగ పోస్ట్ పోన్ అయింది 2వ నెలకి. రాజును అతని అధిపతులు యెరూషలేములో ఉన్న సమాజ పోరాటము దాన్ని 2వ నెలలో ఆచరించుకోవాలని యోచన చేసింది. 4వ వచనం, ఈ సంగతి రాజులు సమాజ పోరాటం అనుకూలమాయి. 5వ వచనం, కావున బహుకాలం నుండి వారు రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరింపకుండా చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసిందని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు దేశం అంతటా చాటింపాలని వారు నిర్ణయం చేయరు. మరి కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం కదండి మనం ఇండియాని, కాశ్మీర్ టాప్ లో ఉంది, కన్యాకుమారి పాదపీఠ కింద ఉంటుంది కదండి. అదే కాశ్మీర్ నుండి కన్యాకుమారి అని టోటల్ ఇండియా. అలాగే బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇస్రాయల్ దేశంలో బెయేర్షెబా ఒక చివర, దాను ఇంకొక చివర కాదు. అంటే బెయేర్షెబా నుండి దాను అంటే టోటల్ ఇస్రాయల్ కంట్రీ అంతా కూడా, అంటే యూదా రాజ్యం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం కలుపుకొని, రెండు రాజ్యాలు కలుపుకొని. కనుక దాను నుండి బెయేర్షెబా వరకు అందరినీ పిలవడానికి నిర్ణయం చేశారు. 6వ వచనం, కావున అంచివాండు రాజు వద్దను, అతని అధిపతుల యొక్కను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశం అన్నంతగా సంచరించి రాజాజ్ఞను ఇలాగ ప్రచురం చేసింది. ఇశ్రాయేలు వాళ్ళారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేల దేవుడు అని యెహోవా దేవుడు. అక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాక దేవుడు, యాకోబు దేవుడు కదండి. యాకోబుకు మరో పేరేంటి? ఇశ్రాయేల్. కాబట్టి అక్కడ ఆ పేరు రాయబడింది. ఓకే, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేల దేవుడైన యెహోవా వైపుకు తిరుగుడి అంటే అర్థం ఏంటి?
వాళ్ళు దేవుడు వైపు లేరు, అన్ని దేవతల వైపు ఉన్నారు, సూర్య నమస్కారాలు చేస్తారు, బయలు దేవతకు పూజిస్తారు, అష్టాల దేవతకు పూజిస్తారు, అమ్మోని దేవతకు పూజిస్తారు, అశ్వరీ దేవతకు పూజిస్తారు, నేర్చుకున్నారు, విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, పదాజ్ఞలు పాటించట్లేదు, దహన బలు అర్పణ ఎప్పుడో మానేశారు. ఏదైనా వాళ్ళు కోసం తినేస్తారు తప్ప దేవుడు విషయంలో బలి అర్పించాలి, దేవుడు నిర్ణయం పాటించాలి లేదానికి. దేవాలయం కలవడం మానేశారు, అందుకే కదా దేవాలయం అంతా నిషిద్ధ వస్తువులతో నిండిపోయింది. అయితే ఈ మెసేజ్ ఎవరు రాశారు? హిస్కియా రాశాడు, అంతే కదండి, హిస్కియా రాసి పంపించాడు. ఇస్రాయేల్ వాళ్ళరా, అబ్రహాము ఇస్సాక్ ఇస్రాయేల్ దేవుడు యెహోవా వైపు తిరగండి, మీరు తిరిగి ఎడరా, మీరు అష్షూరు రాజుల చేతి నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరిగి అష్షూరు రాజు మాట్లాడి దండెత్తున్నాడు, చాలా మంది నాశనం చేశాడు, ఉత్తర రాజ్యంలో ఉన్న ఇస్రాయేల్ తీసుకుపోయాడు అప్పటికే, ఉత్తరాజ్యం ఇస్రాయేల్ ఇంకొద్ది మంది మిగిలారు చెప్తున్నారు. మీరు తిరిగి నెలలా మీలో అష్షూరు రాజుల చేతులను తప్పించుకొని శేషించిన వారు రేపు ఆయన తిరుగును, మీరు తిరగండి, ఆయన తిరుగుతారు, తిరగడం రెడీగా ఉన్నాడు ఆయన, రండి మన వివాదము తీర్చుకున్నాము, మీ రక్తం మీ పాపము రక్తం వలె ఎర్రగా ఉన్నాను, అది మంచు వలె హిమం వలె తెల్లబడను, మీ పాపము కెంపు వలె ఎర్రగా ఉన్నాను, అది గొర్రె మంచు వలె తెల్లవని అన్నాడు కదా, కాబట్టి ఆయన తిరుగుతాడు, మీరు ఆయన వైపు తిరగండి. 7వ వచనం, తమ పితరుల దేవుడు యెహోవా ఎర్ర ద్రోహముగా ప్రవర్తించిన మీ పితల వలన మీ సహోదరుల వలన మీరు ప్రవర్తింపకుడి, వారి ప్రవర్తన ఎత్తుకో మీకు అగపరచవాలని ఆయన వారిని వినాశనకు అప్పగించారు. మీ పితరులు మీ సహోదరులు భయంకర విగ్రహారాధనలో వెళ్ళిపోయారు, కాబట్టి దేవుడు ఏం చేశాడు? నాశనానికి వినాశనానికి అప్పచెప్పేశాడు. ఆయనకి ఎంత కోపమో మీకు తెలిసిందా? మరి మీకు తెలియాలనే కన్నా దేవుడిగా చేశాడు, మీకు తెలియాలి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవాలని ఆయన వారిని వినాశంగా అప్పగించాము. 8వ వచనం, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక, విధేయత చూపించలేదు మీరు మీ పితరులు, వాళ్ళలో చేయకండి, వాళ్ళలో ఉండకండి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి, కమాన్ లొంగండి, ఆయన్ను శాశ్వతముగా ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయన సేవించు. ఆయన సేవించడం మొదలు పెడితే ఆయన మహా ఉగ్రత తొలగిపోతుంది, ఆయన మహాప్రేమ వస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా ఆయన సేవించండి, ఆయన ఆరాధించండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన సన్నిధిని ఇష్టపడండి, ఆయన వాక్యాన్ని ఇష్టపడండి, ఆయనతో సమయం గడపండి. అబ్బా, ఒక రాజు ప్రజలకు ఎంత చక్కగా బోధిస్తున్నాడంటే అది కదా రాజు. 9వ వచనం, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టిన వారి దేశంకు తిరిగి వచ్చేవారు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు, గనుక మీరు ఆయన వైపు తిరిగినలా ఆయన మీ అందు ప్రసన్నుడగను. ఎంతో సంతోషపడిపోతాడు, అది ఎంతో మంచి దేవుడు అండి, మళ్ళీ మర్చిపోతాడు. ఒకసారి మీరు ఆయన వైపు తిరిగితే ఇంతవరకు చేసిన దోషకృత్యాలు, భయంకర హేయ కృత్యాలు, పాపం, ఆయన గాయపరిచే అన్ని మర్చిపోతారు, మర్చిపోయి సంతోషపడిపోతారు. ప్రసన్నుడగను, ప్రసన్నం అంటే సంతోషపడ్డాడు కదా అది. కొంతమంది భర్తలు భార్యను క్షమిస్తారు తప్పు చేసిన వారు, కానీ మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు, అలాంటి భర్త కాదు. యెహోవా పరమ భర్త
క్షమించే దేవుడు పాపనికి ఎత్తడు. నా వీపు వెనుకకు వాటిని విసిరివేశాడు, నా ఆలోచన నుంచి కొట్టివేశానంటాడు. మీరు తిరిగితే ఆయన మీ అందు ప్రసన్నుడగరు, గొప్ప సంతోషపడిపోతాడు. మీ పాత తప్పులు పాత దోషాలు ఎంచుకొని కూర్చోడు, ఆయన పూర్తిగా క్షమించేసి సంతోషపడతాడు. కనుక మనం తెలియాలి ఆయన. పదో వచనం, అంచివాడు జెబూలూను దేశం వరకు ఎఫ్రాయిము మనష్యేల దేశమున ప్రతి పట్టణముకు పోయేది కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించింది. ఎంత ప్రాబ్లం, దేవుడు పిలుస్తుంటే ప్రజలు ఎగతాళి చేస్తారా, జోకులు వేస్తారు, అపహాస్యం చేస్తున్నారట. ఎంత బాధ అండి, నశించిపోయే వారికి ఈ సువార్త వెళుతున్న రక్షించబడే మనకు దేవుని శక్తి. అందరికి తెలియదండి దేవుని వాక్యం శక్తి. ఆ రక్షణ అనుభవం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అందుకే అర్థం అవుతుంది కాదు. చాలా మంది ప్రతి పట్టణంలో ప్రకటించారు కానీ వారు ఎగతాడు చేసి ఆపాసించారు. అయితే చూడండి పదకొండవ వచనం, అయినను ఆషేరు మనషే జెబూలూను దేశంలో వాళ్ళ నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చింది. మరి చదువుతున్నాను, అయినను ఆషేరు మనషే జెబూలూను దేశంలో వాళ్ళ నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చింది. మన సువార్త ప్రకటించడం మన బాధ్యత అండి. వింటారో వెళ్ళడం మనకు అనవసరం. హిజ్కియా లాంటి రాజే, అంత మంచి రాజు, అంత బాధ్యత ఉన్న రాజు, అంత పవర్ఫుల్ కింగ్ సువార్త ప్రకటిస్తే ఎగతాళి చేశాడు. కనుక మనం సువార్త ప్రకటించినప్పుడు పట్టించుకోరు జనాలు, హాస్యం ఆడతారు, అవసరమైతే మన మీద వాళ్ళు వేస్తుంటారు. కానీ కొంతమంది అందులో ఉంటారండి, కుంగిన మనసుతో యెరూషలేములోకి వచ్చారు. అంటే యేసుప్రభు వస్తాము, ఆ కొంతమంది కోసమే మనం ఈ విత్తనాలు విత్తుతామండి. అర్థం మీకు, ఇలా చల్లుతాం, ఇలా చల్లుతూ ఉంటాం. అన్ని విత్తనాలు ఫలిస్తాయని మాత్రం కాదు, మన సువార్త అంతా అందరూ మారు మనసు పొందుకుంటామని కాబట్టి కాదు. కొద్ది మంది ప్రభు వస్తారు, ఆ కొద్ది మంది రాజులైన యాజక సమూహంలో చేరుతారు. హల్లెలూయా. మనం ఆ కొద్ది మంది కోసమే సువార్త ప్రకటించాలి. మీ రోజు ఒక ఇద్దరు ముగ్గురు సువార్త ప్రకటించుకుంటే వెళ్తున్నారనుకోండి, ఓ సంవత్సరానికి 500 మందికి సువార్త ప్రకటిస్తారు రోజుకి ఇద్దరు అనుకుంటే. అయితే ఇంతమందిలో ఒకడే ప్రభు వైపు తిరగచ్చు, ఇద్దరే తిరగవచ్చు, చెప్పలేను. ఆ ఒకరిద్దరి కోసం రోజు ప్రకటించుకుంటూ వెళ్తాను అవుతాను. ఆ రక్షించబడిన ఒకరిద్దరు చాలా పవర్ఫుల్గా ఉంటారు. కనుక హిజ్కియా రాజు నిరాశపడలే, అయ్యో దేశం అంతా ప్రకటించానే, ఈ కొద్ది మందే వచ్చారు అనుకోలే, చాలు. ఒకవేళ ప్రకటించకపోతే ఆ కొద్ది మంది లాస్ అయ్యేవారు కదా, కదండి. ఎవరు వస్తారులే ప్రకటిస్తే అని వదిలేస్తే ఆ కొద్ది మంది లాస్ అయ్యేవారు. కాబట్టి మనం సువార్త ప్రకటించడం మానేస్తే దేవుడు ప్రత్యేక ఏర్పాట్లో ఉండే వాళ్ళు లాస్ అవుతారేమో. అది ఆలోచించండి, మీ రోజు సువార్త చెప్తూ విసుగొచ్చేసింది మీకు, ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందలేదు, ఒక్కళ్ళు కూడా అంగీకరించలేదు సువార్తకి, ఒక్కళ్ళు కూడా అట్రాక్ట్ అవ్వలేదు. ఇంతమంది సువార్త ప్రకటించాయి, ఇన్ని రోజుల పాటు ప్రకటించాం, ఎందుకు వేస్ట్ అని సువార్త మానేశారనుకోండి, కొద్ది మంది దేవుని ఏర్పాట్లు ఉంటారు, వాళ్ళు పోగొట్టుకుంటారు కదా. కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మనం సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోదాం. మనం చచ్చిపోయేంత వరకు రిజల్ట్స్ రాకపోవచ్చు. నేను చెప్పాను కదా, నేను మారు మనసు పొందినప్పుడు 83లో నా ఫ్రెండ్ ముగ్గురు కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, కోలా ప్రసాద్, రవి, శ్రీను. అంటే వాళ్ళతో ఎక్కువ ఉండేవాడిని,
ఆ ముగ్గురులో ఇప్పటికి మొన్న కరోనా టైంకి కోలా ప్రసాద్ అనే అతను నాకు షాలే నా భార్య కరోనా వచ్చి హాస్పిటల్ జాయిన్ అయిపోయింది. ప్రార్థన చేయవా, యేసుప్రభు బాగు చేస్తారు కదా, చాలా మంది బాగు చేశారు కదా, నువ్వు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయన భక్తులు కదా, నీ మాట వింటాను షాలే. ప్రార్థన ప్రతి పూట అడిగేవాడు. అప్పటి నుండి రోజు తన సువార్త పంపిస్తున్నారు. మొన్న ఎప్పుడో తను కూడా ఒకటి యేసుప్రభు బొమ్మతో వాక్యం పంపించాడు తను నాకు. అంటే తను తను నచ్చింది ఒకటి ఎక్కడ చూశాడు నాకు పంపించాడు. అంటే ఇన్ని సంవత్సరాలు చూడండి, 83 నుండి చదవండి, అంటే అది 17 సంవత్సరాలు, ఇప్పుడు 21, 38 సంవత్సరాలకు ఒక వ్యక్తి తిరిగాడండి. 38 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాను నేను, ఇప్పటికీ చేస్తున్నాను. దేవుడు ఎందుకు గొప్ప కార్యం చేస్తాను ఆశ్చర్యం చూస్తాను. అవకాశం దొరికింది కలిసి బలవంతంగా అయితే సువార్త దొరకట్లే. రోజు ఒక చిన్న 1 మినిట్ బాబాస్ గారి గాస్పెల్ పంపిస్తాను. గాడ్ బ్లెస్ యూ ప్రసాద్, మే ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ మాట పెడతాను, బ్లెస్ యూ, ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్స్, అలా ఏవో వచ్చి పెడుతుంటాను. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అక్కడ నిరాశ పడి సువార్త ప్రకటిస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు తన కార్యం చేస్తుంటాడు. హిస్కి ఆపాలని చేశాడు. అంచివాళ్ళు పంపించి దాని మొదలుకొని బేర్షేబ వారికి ప్రకటించాడు. చాలా మంది హేళన చేశారు, చాలా మంది హేళన చేశారు, ఎగతాళి చేశారు, కానీ కొందరు కృంగిన మనసుతో ఎరుషులేసుకు వచ్చింది. ఎంత ఎంకరేజింగ్ అవడంటే మనకు అది సువార్త పనిలో ఉండే వాళ్ళకి ఇది చాలా ప్రోత్సాహకరమైన మాట. అది అండర్లైన్ చేసుకోండి. మీరు సువార్త ప్రకటించే వాళ్ళకి చెప్పండి. 12వ వచనం, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయటకై దేవుని హస్తము వారికి తోడ్పడేను. హల్లెలూయా. అంటే చివరికి దేవుని హస్తం తోడ్పడితేనే వాళ్ళందరి హృదయాలు ఏమయ్యా, ఏకమయ్యా. వాళ్ళందరి హృదయాలు ఏకం చేయడానికి దేవుని హస్తము వారికి తోడ్పడేది. ఇప్పుడు మన ప్రార్థనలో కూడా అదే చెప్పాలి, ప్రభువా మేమందరూ కూడా ఏక మనస్సుతో నీ కార్యం చేసేటట్టు నీ హస్తం మాకు తోడుగా ఉంచవా. మనం రకరకాల మనస్సులతో పనిచేస్తే జరగదు. దేవుని కోసం చేసే పని ఏక మనస్సుతో చేయాలి. అందరికీ ఒక పట్టుదల, ఒకటే తపన, ఒకటే ఉద్దేశం, దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం గొప్ప చేయబడాలి, దేవుని వాక్యం బయటకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి జనాలు ఆకర్షించబడి రావాలి, దేవుని రాజ్యం కట్టుబడాలి అని ఒకే తాత్పర్యంతో ఒకే భావంతో ఒకే మనసుతో మనం చేస్తే దేవుని కార్యం జరుగుతాయి. అలా జరగడానికి మళ్ళీ మనకి ఆయన హస్తమే కావాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ పదం పెట్టి ప్రార్థన చేయండి, ప్రభువా మా మనసులు ఏకమై నీ నామ మహిమతో పనిచేసేటట్లు నీ హస్తము మాకు తోడుగా ఉండచేయండి. బైబిల్లో మాటలు మీరు వాడుకుంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాక్యం యేసుక్రీస్తు అందులో ఉన్నాడు కాబట్టి కదండి. బైబిల్ వాక్యం చక్కగా అలాగని ఇష్టానుసారంగా వాడడం కాదు, అక్కడ పరిశుద్ధాత్ముడు మీకు ఎలా సహాయం చేస్తే అలాగే వాడుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీ ప్రార్థన చాలా ఫలవంతంగా ఉంటుంది. రైట్, 13వ వచనం వస్తాం, 2వ దినవృత్తాంతాలు 30:13. ఒకసారి రైట్, కావున 2వ నెల యందు పొంగని రొట్టెల పండుగ ఆచరించటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిది. మొత్తానికి హిస్కియా ప్రకటన ఫలించిందండి. కొందరు కృంగిన మనస్తో వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళు చూసి మరికొంతమంది మొత్తానికి ఏం జరిగిందండి, అతి విస్తారమైన సమాజముగా
బహు జనులు యెరూషలేములో పోయి మనం పర్లోక రాజ్యం ఇదే చూడబోతున్నాం. ఇప్పుడు చాలా మంది స్వార్త అంగీకరించినట్టు కాబడుతున్నారండి, మన స్వార్థ పడడం వేస్ట్ అయిపోయినట్టు ఉంది. ఎంత చూసినా ఆ 2% 4% కనబడుతున్నారు క్రైస్తవులు మన లెక్కల్లో. అంటే ఇంత గొప్ప సువార్తకి ఎంత తక్కువ మందా అనిపిస్తుంది. కానీ పర్లోక రాజ్యంలో లెక్కించిన సఖ్యమైన మహాజన సింహం చూడబోతున్నాం. హల్లెలూయా. వాళ్ళు చివరి చర్చికి వచ్చి కూర్చోరు, బాప్టిస్మాలు పొందరు, దాని యేసు నామం వాళ్ళకి తెలిసింది కాబట్టి చనిపోయేటప్పుడు వారి ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా వాళ్ళు కనబడతారు. కనబడి నువ్వు ఒకసారి నా కోసం విన్నావు చూసావా, ఆ పాటలో యేసు నేనే అని పరిచయం చేసుకుంటాడు. వాళ్ళు తన రాజ్యం తీసేస్తాడు. కనుక మన సువార్త వ్యర్థం కాదు, మన ప్రార్థన వ్యర్థం కాదు. మన కంటి ముందు కొద్దిమందే కనబడొచ్చు, కానీ మన కనబడకుండా కొన్ని కోట్ల మంది పర్లోక రాజ్యం చేరుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే నరకం అనేది మామూలు విషయం కాదండి, అది అగ్ని ఆరదు పురుగు చావు. అంత భయంకరమైన నరకానికి దేవుడు ఒక మనిషిని తన పోలికలోను తన స్వరూపును సృష్టించబడిన ఒక మనిషిని తోసేయడు, అలా పంపించడానికి ప్రాణం పెట్టలే. ఆయన ప్రాణం పెట్టిందంటే ఆ మనిషిని యుగ యుగాల నరకం నుంచి తప్పించి తన రాజ్యంలో చేర్చడానికి. అయితే ఆ మనిషి మరి ఆయన అంగీకరించాలి కదా, ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసం నుంచి ప్రతి వాళ్ళను నశింపక నిత్య జీవం పొందడం ఆయన అంగీకరించారు. అంగీకరించాలి కదా, మన సువార్త చెప్పి అంగీకరించలేదు, అంగీకరించలేదే నశించిపోతాడా? ఆయన అంగీకరించేలా చేస్తాడు, ఆత్మకి సువార్త ఇస్తాడు. కాకపోతే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, నీ మీద బాధ్యత ఉన్నాయి. తప్పకుండా ఒక ఆత్మ కోసం ప్రార్థన చేయి. ఒక్కసారి చేసిన ప్రార్థన కూడా వ్యర్థం కాదండి. ఒక్కసారి చేసిన ఒక మనిషి ముఖం జస్ట్ అలా చూసి ప్రభు ఈ వ్యక్తిని నరకానికి పంపించుక నీ రాజ్యంలో చేర్చుకో యేసు నామములో ఆమె నన్ను 100% ఆ ప్రార్థన చేయవచ్చు. ఆ వ్యక్తికి ఎలా సువార్త పొందుతుందో, ఆ వ్యక్తి ఎలా క్షమాపణ పొందుతాడో నీకు ఎలా వస్తుంది అలా చూసుకుంటాడు. నీ కనబడిన ప్రతి ముఖం వైపు చూసి ప్రభు ఈ వ్యక్తి నరకానికి వెళ్ళకూడదు, ఈ వ్యక్తి మోక్షం కావాలని ఆశపడి వస్తే హిజ్కియాకు దేవుడైతే ఈ బహుజన సమూహాన్ని ఎలా చూపించాడో నీకు అలా చూపిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా ఎంత ఆశతో బేర్షెవా నుండి దాని వరకు సువార్త ప్రకటించాడు, రండి పండుగ చేద్దాం, రండి పండుగ చేద్దాం, మన దేవుడు వైపు తిరగండి, ఆయన వైపు మీ వైపు తిరుగుతాడు, ఆయన ప్రసన్న అడుగుతాడు, మీ పాపాలు మర్చిపోతాడు, విడిచిపెట్టేస్తాడు, క్షమించేస్తాడు అంటే కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు కనబడ్డారు, కొద్దిమంది వచ్చినట్టు కనిపించారు. కానీ ఏదో పండుగ సమయానికి మాత్రం బహుజన సమూహాన్ని అక్కడ మనం చూస్తున్నాం. 14 వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసి, జనాలు అంతా యెరూషలేము అంతా ఉన్నది కదండి, ఎక్కడ ఏ చిన్న బలిపీఠ కన్నా తీసి ముక్క ముక్కలు తీసి కొనేసి వాళ్ళు పారేస్తున్నారు. ఎందుకంటే యెరూషలేము అంతా క్లీన్ అయిపోవాలి, యెహోవా దేవుడు తప్ప వేరే పేరు వినపడకూడదు. అంతే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణ అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, స్వయంభవుడు అయిన దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, సర్వోపకారి, సర్వ కృపాని యెహోవా దేవుడు తప్ప ఆయన తప్ప ఎవరికి ఆరాధన లేదు. కాబట్టి యెరూషలేములో కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ కనబడిన ప్రతి భయంకరమైన దేవత తమ తీస్తారు. ఎవరికి ఏది కనబడతారు అన్నమాట. ఇప్పుడు మన శరీరం అనే ఈ దేహంలో మనకి ఏది కనబడితే తీసేయాలని నిషిద్ధం వస్తుంది. చెడ్డ మాటల, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తన, వీటన్నింటినీ తీసివేయాలి. అవన్నీ ధూపవేదికలు బలిపీఠాలు అన్ని దేవతలు అనుకోవాలి. అవన్నీ తీసివేసి కిద్రోను వాగులో పారవేసే, కిద్రో అంటే డెత్ అని అర్థం, చావు అంటే వాటిని చంపివేయాలన్నమాట. 15 రెండవ నెల
పదనాలుగవ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునంది తమ్మును ప్రతి ఎందుకంటే అలా చేస్తాడే కదా, యాజకులు లేవీయులే బాధ్యత. అసలు ఇస్కియా కాదు, యాజకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రాజుగా చేస్తుంటే అప్పుడు సిగ్గుపడిపోయి అప్పుడు తమ్మును తాము ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలో తీసుకుని వచ్చింది. ఏదో టైంలో మనకు ఆ కన్విక్షన్ రావాలండి. సిగ్గుపడ్డం అంటే ఏంటి? మారు మనసు పొందడం. అయ్యో, దేవుడు ఇంత అవకాశం ఇచ్చి నన్ను వాడుకుంటుంటే నేనేంటి ఇక్కడ ఉన్నాను అన్న కన్విక్షన్ రావాలి. మనలో మనం సిగ్గుపడాలి, దేవసతికి అడుగు పెట్టాలి. 16వ వచనం, దైవజనుడు యెహోవాని దైవజనుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమును నిలబడగా యాజకులు లేవీయుల చేతుల నుండి రక్తము తీసుకుని రాజకులు లేవీయుల చేతుల నుండి రక్తము తీసుకుని దాన్ని ప్రోక్షించింది. అంటే లేవీయులైతే చక్కగా వారు రెడీ అయిపోయారు, కానీ యాజకులు రెడీ అవ్వలేకపోయారు. ఇప్పుడు లేవీయుల దగ్గర నుంచి వాళ్ళు బాధ్యత తీసుకొని తమ బాధ్యత నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. 17వ వచనం, ఇదంతా ఎవరు చూస్తారని గమనిస్తారు, ఎవరు మానిటర్ చేస్తారు? రాజైన హిజ్కియా అండర్లో జరుగుతుంది. రాజైన హిజ్కియా మానిటర్లో జరుగుతుంది. ఆయన చేయిస్తున్నాడు, దగ్గర చేయిస్తున్నాడు. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండటం చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతి వారి నిమిత్తము పస్కా పశువును వధించు పని లేవీయులకు అప్పగిపోవడం. ఈ మాటలన్నీ మనకు తెలియవు, ఆ ఆచారాలు మనకు తెలియదు, ఆ సాంప్రదాయాలు మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది మనకి. ప్రతిష్ఠ ఏంటి, బలులేంటి అనిపిస్తుంది కదా. ప్రతిష్ట అంటే ఇక ఎప్పటికీ మేము అన్యదేవతలను పూజించము అని నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ అది. ప్రతిష్ట అంటే ఒక నిర్ణయం తీసుకోవడం, దేవునికి ప్రతిష్ట చేసుకోవడం. ఇక్కడ ఉండి నీవే మా దేవుడు, వేరొక దేవుని మేము ఆరాధించము, 10 ఆజ్ఞలు చదువుతూ ఆ 10 ఆజ్ఞలు పాటిస్తాము అని ప్రమాణం చేయడం వల్ల ప్రతిష్ట చేయడం. ఆ ప్రతిష్ట చేసేటప్పుడు బలి ఇచ్చి ఆ ప్రతిష్టను వాళ్ళకు నెరవేరుస్తారు. కనుక వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతి వారి నిమిత్తము పస్కా పశువు వధించు పని లేవీయులకు అప్పగింపబడి. 18వ వచనం, ఎఫ్రాయిం మనష్షే ఇస్సాకారు జెబూలూను దేశం నుండి వచ్చిన జనులు చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను పూజింపగా అనారోగ్య పాలైపోయారు, రోగాలు వచ్చేసాయి. ఇప్పుడు పాండమిక్ లాగనమాట, చాలా మంది చూసారా ప్రభు వాళ్ళకి సిద్ధపడి రావాలి కదండి, ఒక ప్రత్యేకంగా ఆరాధనతో రావాలి. ఆ ఏదో రొట్టె ఏదో దాక్షరసం చూసుకుంటే జబ్బులు వచ్చేస్తాయి, అది బైబిల్లో ఉంది. అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించడం అంటే ఇక్కడి నుంచి ఏ దేవుడిని ఆరాధించము, ఏ దేవతను ఆరాధించమని నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ పసు భోజనం చేయాలి. వాళ్ళు తమ్ముడు తాము ప్రతిష్ఠించు కొనకయే విధి విరుద్ధముగా పస్కాను పుచింపగా మధ్యంలో వచ్చిన హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకునకయో పవిత్రపరచుకొనకయే తన పితృ దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుడు దాకాని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరచను. హల్లెలూయా. ఎప్పుడైతే సిద్ధపాటు లేకుండా పస్కా భోజనం చేశారో వాళ్ళకి జబ్బులు వస్తాయి. స్వస్థపరిచాడంటే అర్థం ఏంటి? జబ్బులు వస్తాయి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఎవరెవరైతే సిద్ధపడకుండా ప్రతిష్ఠించుకోకుండా పస్కా భోజనం చేసి అనారోగ్యం పాలైపోయారో
వారందరి కోసం ప్రార్థన చేశాడు. దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుదాకా అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. ప్రభు ఈసారి క్షమించాయనా, ఈసారి క్షమించాయనా, నెక్స్ట్ టైం నుండి బాగానే ఉంటాను అని అద్భుతం అనుకున్నాం ఉంటాను. ఈసారి క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించాడు. 20వ వచనం, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పునీత రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులు యాజకులు యెహోవాను ఘనపరచుతూ గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయన స్తుతించుతూ ఉండేది. పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్తో చాలా హడావుడు చేస్తున్నారు. 7 రోజులు ఆచరించారట పస్కా పండుగని. యెరూషలేము ఊరు ఊరంతా హడావుడిగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళు చేర్చుకున్నారు చాలా మంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. 7 రోజులు హడావుడికి కారణం ఒక్క ఆలోచన అంతే కదండి, ఒకే ఒక ఆలోచన. రాజని హిజ్కియా సింహాసనంలో కూర్చున్న క్షణంలో ఒక ఆలోచన వచ్చింది, దేవుని సింహాసనం హెచ్చించాలి, దేవుని రాజ్యం కట్టాలి, నా సింహాసనం నా రాజ్యం అనే స్థానంలో ఏమొచ్చాయి, దేవుని సింహాసనం దేవుని రాజ్యం. ఒక్క ఆలోచన అండి, ఆ ఒక్క ఆలోచన ఎంత పని చేసింది సరే. కాబట్టి ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను, దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణం కనుక చెడ్డ ఆలోచన, దురాశ చెడ్డ ఆలోచన అది. దురాశ గర్భము ధరించి పాపము కనుక అంటే చెడ్డ ఆలోచన గర్భం ధరించడం అంటే అలా పెరగడం అంతే కదా, పిండం పెరిగినట్టుగా పెరగడం. అది పెరిగి పెరిగి పాపమును కనుడు, రిజల్ట్ ఏంటి పాపం, పాపం పరిపక్వమై మరణము కనుడు, పాపం రిజల్ట్ మరణం. అంటే ఒక చెడ్డ ఆలోచన నాశనం నడిపిస్తుంది, దాంతో సమాంతరంగా మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనుక నీతి పరిపక్వమై నిత్య జీవము కనుడని నేను రాస్తున్నాను. మంచి ఆలోచన, మంచి ఆలోచన, మంచి ఆశ, అదొక విత్తనలాంటిది, అది గట్టిగా పట్టుకోండి. హిజ్కియాకు ఒక్క ఆలోచన వచ్చిందండి, దేవుని నామం ఘనపరచాలి అంతే కదా, అంతే స్టార్ట్ చేశాడు. ఆకు కనుకుంది అయిపోయింది, దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని కార్యాలు మనం తలపెడితే అదే స్టార్ట్, మనం స్టార్ట్ చేయాలని అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమీ లేదండి, స్టూడియో లేదు, జీవజాల సంస్థ లేదు, ఏమీ లేదు. డాక్టర్ షాక్ట్ గారు ఇంగ్లాండ్ నుంచి నర్సాపురం వచ్చారు, భార్యాభర్తలు పెళ్లి చేసుకుని కొత్తలో వచ్చేసారు. కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయాలి, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ ఒక్క ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు ప్రజలకు యేసు ప్రభు గురించి శుభవార్త ప్రకటిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నారు. యేసు ప్రభు గురించి శుభవార్త ప్రకటిస్తే ఈ కరువు నుండి బాధ నుండి బయటపడతారు కదా. ఎందుకంటే అప్పటికి 1950స్లో సంగతండి, అప్పటికి ఈ ఆ ధవళేశ్వరం బ్రిడ్జ్ అవి కట్టలేదు, డ్యామ్స్ అవి కట్టలేదు, ఇంకా ఆర్థర్ కాటన్ ఇంకా పని స్టార్ట్ చేయలేదు. ప్రజలు తిండి లేక రోడ్డు మీద చచ్చిపోతుండేవారట, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, అప్పుడు పొలాలు పంటలు లేక తిండి లేక రోడ్డు మీద శవాలు ఉండేవాట, ఆకలితో చచ్చిపోయిన శవాలు. డాక్టర్ షార్ట్ గారు చూసి ఇది ఎంతకాలం మనం తిండి పెడతాం, ఎంతమందికి పెట్టాలి, ఎంతమందిని మనం బాగు చేస్తూ ఉంటాం, ఆ సువార్త చెప్పేస్తే వాళ్ళు ప్రభుత్వం కనెక్ట్ అయిపోతారు, ఆ వాగ్దానాలు వాళ్ళు సంపాదించుకున్నారు, దేవుడే వాళ్ళు పోషిస్తారు కదా అనుకోండి. రేడియో సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు, రేడియో ద్వారా. ఆ రేడియో ద్వారా 200,000 మందికి సువార్త పెట్టిందండి. ఇన్ని సంవత్సరాలుగా 54లో స్టార్ట్ చేశారు, 50లో ఆలోచన వచ్చింది, 54లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ అది క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే రేడియో లేవు మనుషులు అయినా, రేడియో కొన్నాకి లేవు, రిపేర్ చేస్తే రిపేర్ కావట్లేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి రేడియో, మీ డైరెక్ట్ షాపులో దొరకదు.
పెద్ద ఓఎల్ఈడి టీవీ దొరికితే తప్ప మీ రేడియో వరకు ఆన్లైన్ ఆర్డర్ చేసినా అదో అది వస్తుందో రాదు గ్యారెంటీ, వచ్చింది పల్లెటూరులో అయితే గ్యారెంటీ లేదు. ఇంకోటి పల్లెటూరులో ఉండేవాళ్ళు కదా ఎక్కువ రేడియోలు వింటారు, వాళ్ళకి ఇవన్నీ లేవు కాబట్టి రేడియోలు లేకపోవడం బట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ కోర్స్ చేస్తాం రేడియో పరిచర్య. ఇన్ని సంవత్సరాలు రేడియో పరిచయంలో కొన్ని లక్షల లక్షల మంది ప్రభు నమ్ముతున్నారు. సో ఒక్క ఆలోచన, ఒక్కే ఒక ఆలోచన, వీళ్ళకి సువార్త ప్రకటించాలి. తీసుకెళ్ళ ఒక్క ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మూలంగా ఎంత తప్పించాలి. ఈరోజు ఇక్కడ చర్చ ఉంటుంది, కొన్ని కుటుంబాలకు ఆదరణ దొరుకుతుంది, కొన్ని కుటుంబాలు వాక్యం నేర్చుకుంటున్నారు. కరోనా తర్వాత కొన్ని వందల మంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు, యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్, ఇవన్నిటికీ కారణం ఒక వ్యక్తిలో వచ్చిన ఒక ఆలోచన. అర్థమైంది మీకు? 1950స్లో అంటే 70 సంవత్సరాల క్రితం ఒక మనిషిలో ఒక వచ్చిన ఒక ఆలోచన ఇన్ని లక్షల మంది ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడిందంటే మీ ఆలోచన ఎంత గొప్ప చెప్పండి. మీరు దేవుళ్ళు ఉండేటప్పుడు మీకు వచ్చిన ఒక ఆలోచన అది సామాన్యం కాదు. మీరు ప్రార్థనాపూర్వకంగా ఒక్క ఆలోచన కానీ మీ మనసులో తెచ్చుకుని ఆ ఆలోచన ప్రభు పాదాల ముందు పెడితే అది ఎంత గొప్పగా అయిపోతుందో చెప్పలేమండి. కాబట్టి మీ ఆ తలంపుల్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. యేసు ప్రభు కోసం నేను ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలి, ఆ ఆలోచనలు ప్రభు సందు ప్రతిష్ఠిస్తుంటే మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిపోతాయి. సరే 22వ వచనం అక్కడ ఏమైందంటే గొప్ప నాదము గల వాక్యములతో ప్రతిదినం ఆయన స్థుతించు ఉండేది. 22వ వచనం యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ఏం చేశాడు? ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. పెద్ద రాజు అక్కడున్న లేవీయులతో ఎలా మాట్లాడతాడు? ప్రీతిగా మాట్లాడాడు అంటే అప్రిషియేట్ చేస్తాను అబ్బా భలే చేస్తారు పిల్లలు మీరు అద్భుతం సూపర్ అంటాడు. అన్న ఎంకరేజ్ చేస్తాడు. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడని యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినముల పండుగ ఆచరించి. హల్లెలూయా. నెక్స్ట్ మనం ఒక అద్భుతమైన విషయం చదవబోతున్నాం. అసలు పస్కా పండుగ ఏడు రోజులే కదా, 7 రోజులు కంప్లీట్ అయిపోయింది, గొప్ప సంతోషంగా ఉన్నారు. ఆ నెక్స్ట్ ఏం చూద్దాం, 23వ వచనం యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తం 1000 కోడెలను అంటే కోడె దూడలు అంటాం, 7000 గొర్రెలను ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10000 గొర్రెలు ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్ములు తాము ప్రతిష్ఠించుకొని సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగలు ఆచరిపోవాలని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషంగా దాన్ని ఆచరించు. హల్లెలూయా. చూడండి దీవెన మీద దీవెన అదేమాట. అసలు సొలొమోను కాలం తర్వాత ఈ పస్కా పండుగ ఆచరణ ఆగిపోయిందండి. పస్కా పండుగ ఆచరణ లేదు, ఏదో అసలు జరగలేదు, జరిగిన కొంచెం ఏదో జరిగిందని ఇంత ఎఫెక్టివ్గా జరగలేదు. హిజ్కియా 13వ రాజు అంటే దావీదు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు దావీదు సొలొమోను కాలంలో జరిగింది అంటే 10 సంవత్సరాలుగా 10 మంది రాజుల కాలంలో జరగలేదు ఇది. ఇప్పుడు జరుగుతుందంటే ఎంత గొప్పగా ఉందో తెలుసా? అది మనది కాబట్టి కాదు కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అది క్రిస్మస్ న్యూ ఇయర్ అని చెప్తే మనకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ పస్కా గొడవ మనకి అర్థం కావట్లే. అది ఆ విషయాలు మీరు నిర్గమ కాండంకి వెళ్ళి ఆ ఐగుప్తు సేవలు విడుదల అక్కడ పస్కా అదంతా ఆలోచిస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆ పిక్చర్ అంతా చూపిస్తారు మనకి. ఎప్పుడైతే హిజ్కియా బలి అర్పణల కోసం 1000 కోడెదూడలు 7000 గొర్రెలు ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళకు 1000 కోడెదూడలు వాళ్ళకు 10000 గొర్రెలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆచరించిన ఇంకా చాలా
చాలా మెటీరియల్ ఉంది కదా. అప్పుడు సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరించాలని యోచించని మరి 7 దినములు సంతోషంగా దాన్ని ఆచరించి ఒకసారి ఏమైందంటే పిఠాపురంలో 2000లో నేను శాంబాబు గారు గ్రెగరీ అని అమెరికా ఇక్కడ వచ్చి ఇండియాలో ఉండేవాడు వంతగా ఉన్నాడు. మేము ముగ్గురు కలిసి పిఠాపురంలో 3 రోజుల మీటింగ్ పెట్టాం. ఈ 3 రోజుల మీటింగ్లో చాలా అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఈ 3 రోజులు కూడా లైవ్ టీవీలో ఆ పిఠాపురంలో అంతా కూడా రిలే అయిపోయింది. అప్పుడు జనాలు 3 రోజులు క్లోజ్ ఇంకా ఇక లాస్ట్ మీటింగ్లో మేము అనౌన్స్ చేసాం ఈ 3 రోజులు ప్రజలు మీరు అందరూ వచ్చి చాలా సంతోషంగా పాల్గొన్నారు థ్యాంక్స్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాం. వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంటే ఆ స్టేజ్ మీద ఉన్న ఇంకో పాస్టర్ సార్ ఈ ప్రజలందరూ మొత్తం పిఠాపురంతో కూడా గొప్ప ఉజ్జీవంతో ఉంది మరొక 2 రోజులు దీన్ని కొనసాగిద్దాం అంటున్నారు దయచేసి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు చెప్పొద్దు రేపు ఎల్లుండి కూడా మీటింగ్ ఉంటుంది అనౌన్స్ చేయడం ఆ షామియానాలకి సౌండ్ సిస్టమ్కి ఈ 2 రోజులకి అత్యాక ఉంటా అదంతా నేను ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో 2 రోజులు యాక్షన్ పిఠాపురం చరిత్ర ఎప్పుడు చదవలేదండి ఆ తర్వాత కూడా ఎప్పుడు చదవలేదు. అలాంటి కార్యాలు చేస్తాను ఎక్స్ట్రా మళ్ళీ 2 డేస్ దేవుడు దీవెన మీద దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా 7 రోజులు అసలు పస్కా పండుగ మాటే లేని టైంలో హిజ్కియా మనసులో దేవుడు గొప్పగా ఆరాధించాలని అనిపించినప్పుడు 7 రోజులు పండుగ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మరో 7 రోజులు చేశారు హల్లెలూయా. అదే డబుల్ బ్లెస్సింగ్ అన్నమాట. డబుల్ ప్లస్ అసలు నువ్వు శాపగ్రస్త స్థితిలో చీకటిలో నష్టంలో కృంగిన స్థితిలో ఉండే టైంలో నీకు దీవెనే గొప్ప. రెండింత దీవెనంటే అది అంత గొప్ప కదా. దీవెనే గొప్ప. అసలు ఈ షాప్ నుంచి బయటపడితే చాలు, ఈ చీకటి నుండి బయటపడితే చాలు, ఈ నరకం నుంచి బయటపడితే చాలు అనుకున్నాను. నీకు దేవుడు దీవెనిచ్చి దాని రెట్టింపు దీవెనిస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది. ఈ గొప్ప కార్యాలు యెహోవా మాత్రమే చేయగలడు, యేసు ప్రభు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్ముకున్నావు, నువ్వు తప్పు చేయలేదు. దేవుడు నమ్ముకోవడం అనేది అద్భుతం. ఎందుకంటే ఆయనకి ఆయన నీకు రెట్టింపు దీవెనిస్తాడు. నువ్వు ఒక దీవెని అడిగితే 2 ఇస్తాడు. అందుకని కదా మీరు అడుగు వాటన్నిటికను అందుకంటే ఊహించు వాటన్నిటికను ఆయన అత్యధికంగా చేయగల సమర్థుడు. అసలు నీకు ఆలోచన ఉండాలి, మంచి ఆలోచన రావాలి. ఆ ఆలోచన నువ్వు పట్టుకో, అసాధ్యం అనుకోవద్దు, ముందుకు వెళ్ళు. నా ముందు 10 మంది రాజులకు అసాధ్యమైంది కదా, నేనెందుకు చేయాలనుకోలేదు ఇస్కియా. నా ముందు 10 రాజ్యాలు వెళ్ళిపోయాయి, 10 సింహాసనాలు వెళ్ళిపోయాయి. అంత పెద్ద పెద్ద రాజులే చేయలేకపోతే నేను అనవసరం. నాకు నా ముందు వెనక అనవసరం, నాకు చేయాలనిపించి చేస్తానంటే నా పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చాడు. నా గతకాలం రికార్డు అక్కర్లే, నా హిస్టరీ అక్కర్లే, నా దేవుడు అంత ఉన్నాడు అంతే. అలా వెళ్ళాలి సార్. అలా చేస్తే 2 ఇంతల ఆశీర్వాదం. నువ్వు అనుకుంటానంటే, నువ్వు ఊహించుతానంటే గొప్పగా చేసేస్తానంటే హల్లెలూయా. ఫస్ట్ చిన్నపిల్లల కోసం కూడా ఏదైనా చేద్దామంటే రానాడు బాబు గారు కలిసి మన పిల్లలంతా కూడా అడిగారు. జూమ్లో మనం రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం కదా, చిన్నపిల్లల కోసం కూడా మనం చేద్దాం. పిల్లలు స్కూల్స్ లేవు, నానాల్లో చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నప్పుడు బ్లెస్సీ, సునీల, సిరి, సుష్మ, నీరజ్, విజయ్, దర్శన్ దర్శన్ అప్పుడప్పుడు కొంచెం లేట్గా ఎంటర్ అవుతాం. వీళ్ళు స్టార్ట్ చేశారు. మంచి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ప్రారంభించారో అది 500 రోజులుగా కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు 550 రోజులకి రెడీ అవుతున్నారు. దేవుడు ఎంత ఆశీర్వదించండి. సండే స్కూల్ పిల్లలు ఏమి ఎఫెక్టివ్గా ఉన్నారు తెలిసినాడు. అద్భుతంగా ఉంది.
ఆ చేతిలో 500 పాఠాలు ఉన్నాయి. బైబిల్లో ఏదైనా చెప్పేస్తున్నారు. అంటే మంచి ఆలోచన, ఒకరికొకరు పుట్టిన ఒక చిన్న ఆలోచన కదా అది, ఒక చిన్న ఆలోచన ఎంత గొప్ప కార్యాలు చేస్తాయో. సరిగ్గా పాండమిక్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ అన్నారు 20 మార్చిలో. మనం ఒక సండే ఇక 9 నుంచి లాక్డౌన్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 7 చేస్తాం. ఆ తర్వాత వచ్చి లాక్డౌన్, చర్చెస్ అన్ని క్లోజ్ చేయాలన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. నేను వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే ప్లీజ్ జాయిన్ జూమ్ మీటింగ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒకరు పెట్టాడు స్టేటస్. అరే ఇదేంట్రా బాబు అని చెప్పి గబగబ నేను ల్యాప్టాప్లో అంత వచ్చేసరికి ఓహో ఆన్లైన్లో ఇది ఒకటి సార్ ఉందన్నమాట. అదంటే డౌన్లోడ్ చేశాను. వీరబాబు గారి ప్రకాష్ గారిని కూర్చోబెట్టి మేము ఆన్లైన్లో కొంత ఎక్స్పెరిమెంట్ చేసరికి బాగుంది, మన ఫ్యామిలీ మీటింగ్ స్టార్ట్ చేద్దాం చేస్తాం. ఆ ఫ్యామిలీ మీటింగ్ తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ వచ్చింది, మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ వచ్చింది, సండే స్కూల్ వచ్చింది, మరి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ వచ్చింది. రకరకాలు ఈ ప్రస్తుతం సండే స్కూల్ మహర్షి గారిని రెండు ఎఫెక్ట్గా వెళ్తాయి మహర్షి గారి మ్యూజిక్ క్లాస్తో. అప్పుడప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెడుతున్నాను. అంటే ఒక్క ఆలోచన ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి, మన యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా కదా, వాట్సాప్ ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభువా నాకు ఒక మంచి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. అసలు మీరు ఒక చిన్న ప్రపోజల్లో ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి, ప్రభువా నాకు ఒక మంచి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆలోచనే కదా ఇదంతా. ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా ఫస్ట్ ఏంటి ఆలోచన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకున్నారట, అనుకున్నారట మన పోలిక చొప్పున మన స్వరూపం అందు నరుడను చేయుదము అని ఒక ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన కదంత ఈ ప్రపంచం అంత ఇప్పుడు. కనుక మంచి ఆలోచన నాకు నచ్చి ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒకటి జాగ్రత్తపడాలి, చెడ్డ ఆలోచన నాకు జాగ్రత్తపడాలి. ఎందుకంటే నువ్వు మంచి ఆలోచన కోసం మా ప్రార్థన చేస్తున్నావు, మరి మంచి ఆలోచన అంటే ప్లేస్ ఉండాలి కదా. చెడ్డ ఆలోచనతో బుర్రంతా నిండిపోతే నీకు మంచి ఆలోచన ఎలా వస్తాయి? పగ తీర్చుకోవాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి, ఏడిపించాలి వాళ్ళని, వాళ్ళని వాళ్ళ మీద ఈ పలానా ఇచ్చేస్తే కానీ ఆ నేరం మోపితే కానీ వాళ్ళు లొంగలు మనకి, ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయనుకోండి నీకు మంచి ఆలోచన రాలేదు. ఇస్కియా మనసు ఏ చెడ్డ ఆలోచన లేదు, ఉత్తర రాజ్యం వచ్చిన చెడ్డ ఆలోచన ఏమీ లేదు, తనకు ముందున్న రాజుల కోసం చెడ్డ ఆలోచన ఏమీ లేదు, మా డాడీ సరిగ్గా పరిపాలించలేదు, ఆ డాడీ గురించి ఆలోచన కూడా లేదు. ఇస్కియాకి ఏ చెడ్డ ఆలోచన లేకపోవడం బట్టి మంచి ఆలోచన 30 వందలుగా, 60 వందలుగా, 100 వందలుగా ఫలించేసింది. అంతే కదండి, నీ మనసులో ఒక చెడ్డ ఆలోచన రాకుండా కాపాడుకో, అది కూడా ప్రభువుని అడుగు. నీ నీ బంధువుల కోసం ఆలోచించడం మానే, నిన్ను దెబ్బ కొట్టిన నీ ఫ్రెండ్స్ కోసం ఆలోచించడం మానే, నీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఏడిపిస్తున్న వాళ్ళ కోసం ఆలోచించడం మానే, నిన్ను అవమానపరుస్తున్న మాట మాటకి నిన్ను కృంగదీస్తున్న వాళ్ళని చూసి ఆలోచించడం మానే, అన్ని మానేసే. ప్రభువా నాకు ఏ చెడ్డ ఆలోచన రావద్దు, ఏ బాధ కలిగిన ఆలోచన వద్దు, నీ రాజ్యం కూర్చిన ఒక మంచి ఆలోచన ఈ ప్రభువా అంతే. ఆ మంచి ఆలోచన నీ కుటుంబానికి, నీ నీ చుట్టుపక్కల వాళ్ళకి అసలు ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుందో చెప్పలేము. అంతే కదా, దయచేసి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఒక మంచి ఆలోచన దయచేసి. హిజ్కియాకు మంచి ఆలోచన వచ్చింది, అది యూదా ఇస్రాయేల్ దేశ చరిత్రను తిరిగి మార్చేసింది. 20వ వచనం చూసి నేను మా క్లోజ్ చేస్తాను. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వాళ్ళ నుండి, ఇస్రాయేల్ వాళ్ళ నుండి వచ్చిన సమాజపు వారందరూ, అంతవరకు విడిపోయిన రాజ్యాలు ఇది, అందరూ కలిసి హ్యాపీగా మళ్ళీ సమాజం ఉన్నారు. ఇస్రాయేల్ దేశం కూడా వచ్చిన యూదాల కారణంలో అన్యులు అన్యులు కూడా సంతోషించారు కాక. చూడండి, ఇస్రాయేల్ దేశం నుండి వచ్చి యూదాల కాపురం ఉన్న అన్యులను సంతోషించరు. మనం సంతోషిస్తే మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవేతను సంతోషించాలండి.
మనం చూసి అది భక్తి. మనం సంతోషిస్తే వాళ్ళు మనం చూసి తిట్టుకున్నారనమాట, దాని ఉపయోగం ఏంది? కనుక ప్రభువా నన్ను సంతోషపరచు, నా చుట్టూ ఉన్న ప్రజలందరూ సంతోషపడేలా చేయకండి. ఇదొక ప్రార్థన. నాకు ఒక మంచి ఆలోచన ప్రభువా, నాకు ప్రార్థన చేస్తాం. ఇంకోటి ఏంటి, నన్ను సంతోషపరచు, నా చుట్టుపక్కల అన్యులు కూడా, నాన్ క్రిస్టియన్స్ కూడా సంతోషపడేలా, నా జీవితం బట్టి వాళ్ళు సంతోషపడేలా చేయకండి. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. శుభాకర్ గారు ప్రార్థన చేయకపోతున్నారు. శుభాకర్ గారు ప్రార్థన చేస్తున్నారు. వాక్యాన్ని కృంగిన మనసుతో వారు యెరూషలేము చేరారు. ఏక మనసు కలిగి దేవుని ఆరాధిస్తా ఉన్నారు. ఒక చక్కని ఆలోచన, ఇజ్కియేలులో పుట్టినటువంటి చక్కని ఆలోచన అక్కడ ఉన్న ప్రజలందరి మనసులో చేరి దేవుని ఆరాధించే విధంగా చేసింది. మనం కూడా వినాల వాక్యం ఉన్న మనం ఒకవేళ అటువంటి కృంగిన మనసుతో ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం అందరం ప్రార్థన చేద్దాం. పునాదులు కదలినా ఏమిగో, తోడలు కూలిపోయినా, యెరూషలేము కాల్చబడినా, ఇశ్రాయేలు పతనమైనా, పునర్నిర్మాణకుడు యేసు ఉన్నాడు, తిరిగి కట్టగలవాడు నా దేవుడు, పునర్నిర్మాణకుడు యేసు ఉన్నాడు, తిరిగి కట్టగలవాడు నా దేవుడు. పునాదులు కదలినా, ఎరుకో గోడలు కూలిపోయినా, యెరూషలేము కాల్చబడినా, ఇశ్రాయేలు పతనమైనా. ఒకవేళ మన పునాదులు కదిలిపోయేయండి, కృంగిన మనసుతో ఉన్న మనమందరం ఈ దినము మన దీనదాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని విన్నాం. ఆ వాక్యం మన జీవితాల్లో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించే విధంగా మనందరము మన హృదయాలు వైపు ప్రార్థిద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో కొద్ది మందిగా ప్రభువా మీ పాద సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత నాకు మాకు దయచేశారందని బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఇజ్కియేలులో కలిగించినటువంటి గొప్ప మంచి మనసును బట్టి ప్రభా, అక్కడ ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని ఆరాధించారు, మిమ్మల్ని స్తుతించారు, గణపరిచారు. వారు ఏక మనసు కలిగి మీ సన్నిధిలో స్తుతించిన విధంగా మేము విన్నాం ప్రభా. ఆ విధంగా మేము కూడా ఏక మనసుతో ఒక మంచి ఆలోచనతో మీ సన్నిధిలో ముందు సాగే విధంగా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ చిన్న సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో దర్శన భావం బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. మీ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా మీ దీనదాసుల కోసం ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. తనకున్న అనారోగ్యాన్ని బట్టి, బలహీనతను బట్టి ప్రభా, మీరు మీ దీనదాసులకు మంచి ఆరోగ్యము, శక్తి, బలాన్ని దయచేయండి. వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు సాగటానికి ప్రభా వారికి చక్కని ఆరోగ్యం దయచేయమని సంఘం తరఫున మేమందరం ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దిన వాక్యం విన్న మా అందరి జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం మేము సాగించే విధంగా, కృంగిన మనసు నుండి లేవనెత్తి ప్రభా సంతోషభరితంగా మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించే ధన్యత నాకు మాకు దయచేయండి. ఈ దిన ఆరాధన అంతట్లో మీరుండి నడిపించాలి ప్రభా. అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభును, మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన్న అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ. మన కాను సమర్పించుకుందాం. ఎవరైనా ప్రత్యేక పాట పాడుతున్నారా? అందరూ చిన్న
ఊహించబడి మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్ చినావు రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతియింతురు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతియింతురు. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతియుందును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతియుందును నీ నామమును. పరిశుద్ధానికి వందనాలు. నీ ప్రజలు చేతులు చాచి నీ పాదశ్రమలు విత్తిన విత్తనాలు బట్టి ఈ కానుకలు పరిస్థితిస్తాను. దశమ భాగం కృతజ్ఞతార్పణ ప్రత్యేకమార్పణ మొక్కుబడి ఏ విధంగా ఇచ్చినప్పటికీ వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తాను. 30 రంతులుగా 60 రంతులుగా 100 రంతులుగా వారికి ప్రతిఫలం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వీళ్ళని దీవించు. అప్పుల బాధలతో వడ్డీలు వాయిదాలు కట్టుకునే బాధలతో ఎవరున్నారో వారిని దర్శించు. వారి కష్టార్జితం ఎక్కడ ఇరుక్కుపోయిందో ఆ ప్రదేశం నుంచి ఆ మనుషుల నుంచి వారి కష్టార్జితం విడిపించబడి వారి చేతిలోకి వచ్చేలా సహాయం దయచేతండి. కలిగించిన ఆయన నా గిన్నె నిండి పొందుతుందని ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పుకునేలా సహాయం దయచేతండి. నాన్న ఇప్పుడు వారి గృహాలకు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేసి వారి గృహాలు చేరుకొని నేను స్తుతిస్తూ ఈ దినమంతా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యం కోసం సంభాషణ చేస్తూ నీ వాక్యాన్ని తలపోసుకుంటూ నీ అందు ఆనందించడానికి సహాయం దయచేసి ప్రార్థిస్తా. నీవే మహిమ పొందమని యేసు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన లోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చినదాక, నీ చిత్తం పని లోకంలో నెరవేర్చినాక, భూమిని నెరవేర్చినదాక, మన దీని ఆహారం దయచేయండి. మరి అపరాధం చేసి అన్నం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తగ్గట్లేదు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వయ్యున్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసు మన సంఘ పిల్లలందరికీ, ఈరోజు సంఘంలో చేరిన ప్రతి ఒక్కరికి, యేసు ప్రభు రాకడం కోసం ఎదురు చూసిన సకల జనాంగములకు సదాకాలతోటి వర్ధింపచేయును గాక.
Tandri Kumara Shuddhatma Kono Dagu Stuti Mahimalu Kalbu Gata Adini Nikkudu Yella Kudu Ainakku Yuga Mula Naonu Ame Tandri Kumara Shuddhatma Kono Jagastuti Mahimalu Kalbu Gata Amen. Let us go, Chandi. Thank you. You will be in the Vakyam Bhatti, Prabhupada Cheskondi.